తిరుపతి తిరుమల కొండ, దాని చుట్టూ శేషాచలం అడవి, అక్కడ ఎర్రచందనం. టాస్క్ ఫోర్స్ అనగానే ముందు పోలీస్ ఆఫీసర్ గుర్తుకొచ్చేది ఒక వ్యక్తి. ఆ వ్యక్తే పార్థపూర్వం సబ్ డివిజన్లో పనిచేస్తున్నప్పుడు మీరు ఒక వ్యక్తి వెనక పరిగెట్టారని కూడా ఉంది. ఎందుకు పరిగెట్టారు, ఎవరి కోసం? ఎవడరా వీడు, నా దగ్గరికి నా సంగతి తెలియకుండా వచ్చాడని చెప్పి నేను టేబుల్ మీద లెగిసి పరిగెత్తి ఆయన వెనకాల పరిగెత్తి వ్యాస్ గారికి కాల్పులు జరిపింది నయ్యం. అప్పుడు మీరు ఎల్బీ నగర్ పనిచేస్తున్నప్పుడు నయ్యం ఆగడాలని కానీ నయ్యం పట్టుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు ఎల్బీ నగర్లో పనిచేస్తున్నప్పుడు నయ్యం గ్యాంగు కొండపల్లి సీతారామని మీరు పట్టుకున్నట్టున్నారు, కానీ అప్పుడులో పేపర్లో రికార్డులో కూడా కొండపల్లి సీతారామని వేరే ఆఫీసర్లు పట్టుకున్నారండి. మేమంతా గ్రౌండ్ వర్క్లు చేసి పరిగణలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా అరెస్ట్ చేశారా, లేదా ఎక్స్చేంజ్ ఫైనల్ చేశారా? అప్పుడు సిచ్యువేషన్ వరంగల్ అంతా బ్యాడ్ సిచ్యువేషన్. వరంగల్లో కూడా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ పెట్టి ఆ స్పాట్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేప్పటికి నన్ను దాటుకుని మా ట్రాఫిక్ వెహికల్ వచ్చి బ్రిడ్జ్ మీద వచ్చేప్పటికి బ్లాస్ట్ అయిపోయింది. చిత్తూరులో మీరు సీరియల్ కిల్లింగ్స్, పోలీస్ స్టేషన్ అటాక్లు, నక్సలైట్ ఎదుర్కాల్పులు. మీ టైంలోనే బాగా అల్లర్లు జరిగేవి. మా టైంలో అక్కడ ఏమైందంటే బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. కలెక్షన్ తీసుకొచ్చి ఒక అమౌంట్ మీకు ఇచ్చాడు, అది సిపి ప్రభాకర్ రెడ్డి గారు నోటీస్కి వెళ్ళింది. అలాగే అది రూమర్సే. బూతులు తిట్టడం, సెట్లోనే తిట్టడం అని చేసేవారండి. సరుణగర్ ఇన్స్పెక్టర్ అవ్వనండి, లేదంటే వనస్థలపూర్ ఇన్స్పెక్టర్. భూదందాలు ఉన్నప్పుడు 2 లక్షలు 5 లక్షలు తీసుకున్నట్టు తెలిస్తే నువ్వు నాకు ఎంతో ఇష్టమైన ఇన్స్పెక్టర్, ఎఫిషియెంట్ అని నేను ప్రొజెక్ట్ చేశాను, నువ్వే ఇలాగ చేస్తే ఎలాగా అని చెప్పేసి. అదే రైల్వే ఎస్పీగా ఉన్నప్పుడు మీరు ఒక మంచి ఎచ్చుపండి చేశారు, అది దాదాపు 700 మంది చిన్నపిల్లలకి. అప్పటి రైల్వే ప్లాట్ఫామ్ మీద రోజుకి 9 నుంచి 10 మంది పిల్లలు దొరికేవారు. అంటే మీ టైంలోనే విజయశాంతి అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో గొడవ చేయడం చేశారు, అప్పుడు మీరు ఎలా డీల్ చేశారండి? రైల్వే కేసులు పెట్టినప్పుడు ఒక్క విషయం ఆలోచించాను. శేషాచలం చుట్టూ ఈ రెడ్ శాండిల్స్ అని ఎంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్, ఎలాగుండేదండి అసలు? రాత్రిపేట 100 మంది 150 మంది అడవుల్లోకి వస్తారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు రాళ్ళతో దాడి చేస్తే మీరు వాళ్ళు రాళ్ళతో దాడి చేసినప్పుడు మనం ఆత్మరక్షణార్థం ఏం చేయాలా అనేది విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రెడ్ శాండిల్ స్మగ్లర్స్కి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పొలిటికల్ సపోర్ట్ ఉందా, పోలీస్ సపోర్ట్ ఉందా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా? ఎవరు సపోర్ట్ లేకుండా వారు అంతమంది చేయరు. మీ డిపార్ట్మెంట్లో పోలీస్ జీపుల ద్వారా కొంతమంది తీసుకెళ్లారనేది మీరే ఒకసారి ఎలిగేషన్ పెట్టారు? మేము ఎలిగేషన్ పెట్టింది మీరు పేపర్లో చూసి నన్ను అడిగితే నేను చెప్పిన ఆ రిపోర్ట్ తీశారు. మీరు ఆ మాట అన్నారా అనలేదా? ఏది మేము అనలేదని చెప్తున్నాం కదా. మీరు అనలేదు, మీరు అంటున్నారు, కానీ మీరు అన్నది అది లేదు. అన్న వీడియో ఇక్కడ ఉంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్ విత్ మురళీధర్. ప్రతి ఆఫీసర్, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ కానీ ప్రమోటెడ్ ఐపీఎస్, డైరెక్ట్ ఐపీఎస్, వాళ్ళ ఎచీవ్మెంట్స్లో వాళ్ళ సర్వీస్లో చాలా ఎచీవ్మెంట్స్ ఉంటాయి, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. వాళ్ళు చేస్తున్న ఎచీవ్మెంట్స్, వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ ఫలితం ఎలాగుంది, వాళ్ళు చేసిన కష్టానికి ఫలితం ఎలాగొచ్చింది, అదేవిధంగా విమర్శలు, ఇవన్నీ కూడా వాళ్ళ అంతరంగాలు, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ యొక్క అంతరంగాలు ఐడ్రీమ్స్ ప్రేక్షకులకు అందించడానికే క్రైమ్ డైరీస్ విత్ మురళీధర్. అయితే గత వారం మంచి ఆఫీసర్ని చూసాం, ఈ వారం ఇంకొక ఆఫీసర్ని పరిచయం చేయబోతున్నాను మీకు. అతను చాలా సిన్సియర్ ఆఫీసర్. అంటే మీకు దీని గురించి ఫస్ట్ ఆయన గురించి చెప్పాలంటే, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో, ఇటీవల కాలంలో తిరుపతి తిరుమల కొండ, దాని చుట్టూ శేషాచలం అడవులు, అక్కడ ఎర్రచందనం, 1 లక్ష కోట్ల విలువ చేసే ఎర్రచందనం. ఈ ఎర్రచందనాన్ని మొత్తం స్మగ్లర్స్ రావడం, దోచుకుపోవడం, అంటే స్మగ్లర్స్ అంటే మన పక్క చుట్టుపక్కల వాళ్ళు కాకుండా ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ రావడం, అర్ధరాత్రులు రావడం, దోచుకుపోవడం. వీళ్ళకి కడప జిల్లాలో సంబంధించిన ఒక వ్యక్తి సపోర్ట్. అతను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద దాడి కేసులో కూడా నిందితుడు. అతను దొరకకుండా పారిపోతున్నాడు. ఇక్కడ దొంగలు పారిపోతున్నారు, స్మగ్లర్స్ పారిపోతున్నారు, పోలీసులు మోస్ట్ వాంటెడ్ ఉన్న గంగిరెడ్డి అనే వ్యక్తి పారిపోయాడు. అతను పట్టుకోవాలి, అతను మరొక క్రైమ్ చేయకుండా చూడాలంటే ఒక టాస్క్ ఫోర్స్ కావాలి.
అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్కి ఎవరు పెట్టాలి అని మొత్తం ఆ పోలీస్ ఆఫీసర్లందరూ అప్పట్లో ఉన్న డీజీపీ రాముడు గారితో సహా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న సమయంలో ఒక టాస్క్ ఫోర్స్కి పర్టికులర్గా గత 20 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ అనగానే ముందు పోలీస్ ఆఫీసర్ గుర్తుకొచ్చేది ఒక వ్యక్తి. ఆ వ్యక్తే ఈ వారు మన ముందుకు రాబోతున్నారు. ఆ వ్యక్తి పేరు కాంతారావు, డాక్టర్ కాంతారావు. టాస్క్ ఫోర్స్లో కత్తిలాగా పనిచేస్తాడు కాబట్టి అతను ఎక్కువగా అతని సీనియర్ ఆఫీసర్లు కూడా కత్తి కాంతారావు అని అంటారు. ఎందుకంటే ఆయన పట్టాడంటే ఖచ్చితంగా రవ్వాల్సిందే. ఈ వారం మనతో డాక్టర్ కాంతారావు గారు ఉన్నారు. కాంతారావు గారిని అడిగి అసలు అది చేసిన ఎక్విప్మెంట్స్ ఏంటి, అతని మీద విమర్శలు ఏంటి తెలుసుకుందాం. నమస్కారం కాంతారావు. నమస్కారం అండి. సార్ కాంతారావు గారు, డాక్టర్ కాంతారావు గారు అంటే మీరు వెటనరీ డాక్టరా, పిహెచ్డి డాక్టరా, ఎంబీబీఎస్ డాక్టరా? వెటనరీ సర్జన్. అంటే ఈ వెటనరీ డాక్టర్ చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కింద రావాల్సింది, అంటే పశువులకు సేవ చేయకుండా ఇది ఎందుకు రావాల్సి వచ్చింది? నేను వెటనరీ కోర్సు చేసేప్పుడు 5 సంవత్సరాల కోర్సు, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కొంత చేశాను గైనకాలజీలో. ఫైనల్ ఇయర్లో సివిల్ సర్వీసెస్కి నేను రాయడం జరిగింది 5వ సంవత్సరంలో. అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నాను. అప్పుడు నాకు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఒక ఊర్లో వెటనరీ అసిస్టెంట్ సర్జన్ లాగా ఒక ఉద్యోగం వస్తే 1983లో సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్ రాస్తూ విజయవాడలో అర్బన్ ఎస్పీగా వ్యాసగారు పనిచేస్తుంటే వారి గురించి విని వారిని ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలనే ఉద్దేశంతో 1983వ సంవత్సరంలో నేను మెయిన్స్ ఎగ్జామినేషను అక్కడ నుంచి కృష్ణా జిల్లా మారుమూల గ్రామంలో పగలు వెటనరీ డాక్టర్గా పనిచేస్తూ నా అప్లికేషన్ కోసం డబ్బుల కోసం రాత్రులు ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం చదువుకుంటూ నేను చివరికి ఈ సర్వీస్లోకి వచ్చి చేరడం అయింది. అంటే వ్యాస్ గారు అనగానే పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ ఒక రోల్ మోడల్, ఆయన చూసి మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చారు. మరి మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి అచీవ్మెంట్ చేశారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అంటే మీ మీద కొన్ని ప్లస్లు కనిపిస్తున్నాయి, కొన్ని మైనస్లు కనిపిస్తున్నాయి. అంటే ప్లస్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మంచి టాస్క్ ఫోర్స్లో చేశారని, కానీ ఎక్కువగా విమర్శలు కూడా అదే అంటే అన్ని కాకపోయినా కొనిపిస్తుంటాయి. అంటే ఫస్ట్ పోస్టింగ్ నుంచి మీరు కూడా కొండపల్లి సీతారామయ్య దగ్గర నుంచి తీసుకొస్తూ మీరు వేటాడారు, అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ చేశారని ఒకటి. తర్వాత మీరు పార్థపురం సబ్ డివిజన్లో పనిచేస్తున్నప్పుడు మీరు ఒక వ్యక్తి వెనక పరిగెట్టారని కూడా ఉంది. ఎందుకు పరిగెట్టారు, ఎవరి కోసం పరిగెట్టారు? మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ బ్యాంకులో 3 సంవత్సరాలు ఆఫీసర్గా పనిచేస్తూ అసలు ఈ పోలీస్ ఉద్యోగం చేరాలా వద్దనేది డెసిషన్ తీసుకోవడం కూడా లాస్ట్లో తీసుకుని 3 నెలల జీతం బ్యాంకులో ఆఫీసర్గా కట్టేసేసి పోలీసులో చేరడం జరిగింది. పోలీసులో చేరినప్పుడు ఒక ఆనెస్ట్గా ఉండాలా, నీతి నియమాలతో ఉండాలా, పేద ప్రజలకి హెల్ప్ చేయాలా, మన వలన 10 మందికి ఉపయోగం ఉండాలనే ఉద్దేశంతోనే నేను పోలీసు ఉద్యోగంలో చేరడం జరిగింది. కానీ ఉద్యోగం లేక కాదు, దీనికన్నా మంచి ఉద్యోగం 21 సంవత్సరంలో నేను బ్యాంక్ ఆఫీసర్గా చేరిన ఉద్యోగం ఉంది. అంటే పార్వతీపురంలో అసలు ఏం జరిగిందండి, ఎందుకు పరిగెట్టారు, పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి పరిగెట్టారు అనేది? పార్వతీపురంలో కూడా కొన్ని ఐడియల్స్ పెట్టుకుని ఆ రోజుల్లో 1988 సంవత్సరంలో ఆ రోజుల్లో మేము హీరోలాగా ఉండేవాళ్ళం, ఆనెస్ట్గా ఉండేవాళ్ళం. అటువంటి సందర్భాల్లో ఈ ట్రైబల్స్ ఎక్కువ, అక్కడ ట్రైబల్స్ ఉంటారు సాలూరు పాచిపెంట ఏరియాలో. ట్రైబల్స్ ఏరియాలో ఎటువంటి ఈ వైన్ షాప్స్ ఇటువంటివి ఓపెన్ చేయకూడదు, ఎటువంటి వ్యభిచారాలు అలౌ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక ప్రిన్సిపల్గా పెట్టుకుని ఉండేవాడిని. ఒకరోజు 10,000 తీసుకొచ్చి ఒక వ్యక్తి ఈ మాకు బార్ రెస్టారెంట్కి పర్మిషన్ ఇవ్వండి, మీరు రికమెండ్ చేయండి అని అంటే, ఎవడరా వీడు, నా దగ్గరికి నా సంగతి తెలియకుండా వచ్చాడని చెప్పి నేను టేబుల్ మీంచి లెగిసి పరిగెత్తి ఆయన వెనకాల పరిగెత్తి బయటిదాకా పరిగెత్తడం జరిగింది. నాకు 10,000 చూపెడతా ఇస్తా ఇవ్వడానికి చూస్తావా అని. అంటే 10,000 తక్కువ అని పరిగెట్టారా, ఆయన ఇచ్చినందుకు కోపంతో పరిగెట్టారా? నా ప్రిన్సిపల్స్ ఆయనకి అర్థం కాలేదు ఏంటని ఆ ఏరియాలో. ఎందుకు ఆయన తక్కువ అని అర్థం అర్థం చేసుకోలేదని పరిగెట్టారా? అంటే ట్రైబల్ ఒక డిఎస్పీ స్థాయి ఉండి 10,000 ఇస్తావా అని కోపంతో పరిగెట్టారా, లేదా డిఎస్పీకి 10,000 ఇస్తావా అని దీంతో వెళ్ళారా మీరు? ఆ రోజుల్లో 10,000 అనేది పెద్ద మొత్తము 1988లో. కానీ ట్రైబల్ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాడు, ప్లస్ ట్రైబల్స్ని పాడు చేస్తారు, ట్రైబల్స్ డ్రింకింగ్ నేర్పుతారా అనే ఉద్దేశంతో అసలు ఈ డ్రింకింగ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ బార్ అండ్ రెస్టారెంట్లు ఇటువంటి వాటికి నేను దూరంగా ఉండేవాడిని. ఆ నేపథ్యంలో అతను లంచం ఇవ్వబోతే నేను వెనకాల పరిగెత్తడం జరిగింది. ఆ వ్యక్తి తర్వాత కాలక్రమాన పెరిగి పెద్దవాడై పెద్ద స్థానంలోకి వచ్చాడు. నేను అలా ఆ విధంగా చేసినందుకు ఫలితాన్ని
రెండో పోస్టింగ్లో మరలా అదే జిల్లాకి నాకు ఒక పోస్టింగ్ వస్తే ఆ పోస్టింగ్ని అతను క్యాన్సిల్ చేసి 5 రోజుల్లోనే నాకు వేరే పోస్టింగ్ అంటే బయటికి పంపించే విధంగా చేశాడు. అంటే వ్యక్తి ఎవరండి? ఆ వ్యక్తి పొలిటికల్గా పెద్దవాళ్ళు ఉంటారు, ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు. అంటే వ్యక్తి పేర్లు నేను చెప్పడం మంచి పని కాదు, ఎందుకంటే సెకండ్ పోస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి ఆ జిల్లాకే వచ్చినప్పుడు అది 5 రోజుల్లోనే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. నేను అనుకున్నాను ఆనెస్టీగా నిజాయితీగా ఉంటే మనకి ఇలాగే ట్రాన్స్ఫర్స్ వస్తాయి, 10,000 తీసుకుని ఉంటే 10,000తో పాటు ఈ నెక్స్ట్ పోస్టింగ్ కూడా వస్తుంది, బట్ మన పాత్ర అది కాదని. అదేవిధంగా పార్వతీపురంలో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు సారా మామూళ్ళు అని చెప్పి ఒక యూనియన్ వాళ్ళు 120,000 తీసుకొచ్చి నాకు ఇవ్వబోయారు. ఆ రోజుల్లో 88లో అప్పుడు ఎకరం 500 రూపాయలు ఉండేది. నేను చెప్పాను సారా మామూళ్ళు వచ్చినప్పుడు పరిగెట్లేదు. సారా మామూళ్ళు వస్తే నేను చెప్పాను నేను వాళ్ళకి బస్సు ఎక్కుతూ, ఒక డిఎస్పీగా నేను ఎప్పుడు వెహికల్ కార్లు గీర్లు వాడలేదు, బస్సు ఎక్కుతూ చెప్పాను నేను నా పేరు మీద పార్వతీపురంలో ఒక సెంటర్ ఓపెన్ చేయండి, నీ పార్వతీపురం టౌన్ ఉన్నంతసేపు నా పేరు ఉండాలి ఈ సెంటర్లో అని చెప్పి ఆ 120,000 వాళ్ళనే పెట్టి ఒక సెంటర్ డెవలప్ చేయండి అని చెప్పేసి నేను బస్సు ఎక్కేసాను. బస్సు కదులుతూ ఉంటే 3 రోజుల తర్వాత వాళ్ళని మళ్ళీ నేను అంటే అప్పుడు గ్రేహౌండ్స్లో చేరాను వ్యాసగారి దగ్గర, ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు మీరు ఎంత అమాయకులు సార్, మీరు డబ్బులు మాకు ఇస్తే మేము పార్వతీపురంలో సెంటర్లో సెంటర్ డెవలప్ చేస్తాము, ఇది మా అసోసియేషన్లో జమ చేసుకున్నాము, మీరు ఇంత అమాయకులు కాబట్టే మిమ్మల్ని మేము యాక్చువల్గా అభిమానిస్తాము, అందుకే మీ దగ్గరికి మీరు డిఎస్పీగా ట్రాన్స్ఫర్ అయిపోయినాక అక్కడ ఇక్కడ డిఎస్పీ లేకుండా ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేసినా మీరు ఇది చేశారు, మీరు అందరూ బాగుండాలా మీ సర్వీస్ అంతా అని వాళ్ళు నాకు దీవెనలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ బయటికి చెప్పుకునే విషయాలు కాదు కానీ సందర్భం కాబట్టి చెప్తున్నాను. అప్పుడు సిచ్యువేషన్ అంటే చాలా వ్యాసగారు గారు పనిచేయడం చాలా కష్టం, వ్యాసగారు చాలా హానెస్ట్, చాలా కఠోరంగా ఉంటాడు ఆయన. ఆయన దగ్గర పనిచేయడం అంటే ఒక ప్రతి ఆఫీసర్కి ఒక హెచ్ఓపీడీ అని చెప్పుకోవాలి. ఆయన దగ్గర పనిచేసినప్పుడు మీరు ఎలాంటి నేర్చుకున్నారు? వ్యాసగారి యొక్క ప్రియ శిష్యుడిగా ఉండేవాడు నేను. వ్యాసగారి దగ్గర పనిచేసినప్పుడు వ్యాసగారు నన్ను ఎప్పుడు కూడా ఒరే నువ్వు మంత్రి తిమ్మర్స్ లాంటివాడు రా, నువ్వు అన్ని సలహాలు ఇవ్వరా నాకని చెప్పి దగ్గర పెట్టుకునేవాడు. అలాగే గ్రేహౌండ్స్కి మాన్యువల్ కమిటీ చైర్మన్గా వేశారు. నువ్వు మాన్యువల్ తయారు చేయి, నువ్వు తెలియగలవాడు, ఈ గ్రేహౌండ్స్కి మాన్యువల్ కమిటీ చైర్మన్గా నేను పెడుతున్నానని చెప్పి నన్ను గ్రేహౌండ్స్ మాన్యువల్ డ్రాఫ్ట్ చేయమని చెప్పేవారు. అలాగే నాకు 2 యూనిట్లు అందరికీ 1 యూనిట్ ఇస్తే నాకు ఒరే నువ్వు డాక్టర్ కూడా డాగ్ స్క్వాడ్ యూనిట్ కూడా డెవలప్ చేయమని చెప్పి అది కూడా గ్రేహౌండ్స్కి ఒక పెద్ద డాగ్ స్క్వాడ్ని నాతో గైడ్లైన్స్ కొనడం, నేను బెంగళూరు మద్రాసు కొనడం అన్ని చేయడం జరిగింది. చూసి మీరు డిపార్ట్మెంట్కి వచ్చారు, అదే వ్యాస్కర్ దగ్గర పనిచేయడం మీకు ఎలాగ అనిపించింది? అంటే ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే గోల్ ఓరియంటెడ్ ఆఫీసరు, ఆయన గోల్ చూసుకుంటాడు, ఆయనకి స్వార్థం చూసుకోడు, ఈ ఆయనకి ఇచ్చిన పని ఆయన చూసుకుంటాడు. నేను కూడా నేర్చుకుంది ఏంటంటే మనకి స్వార్థం లేకుండా మనకి ఏదో లాభం వస్తుందని కాకుండా మనకి ఇచ్చిన డ్యూటీ మనం చేయాలా, మన నుంచి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజలు కానీ ఆశించే ఫలితాన్ని మనం సాధించాలనే ఉద్దేశంతో మాకు ఒక ట్రైనింగ్ లాగా గ్రేహౌండ్స్ నడవడం జరిగింది. అంటే మీరే చెప్తున్నారు రోల్ మోడల్తో పనిచేశాను హ్యాపీగా చాలా మంచి నేర్చుకున్నాను, అదే వ్యాస్ గారు చనిపోయినప్పుడు మీకు తెలిస్తే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదే వ్యాస్ గారు చనిపోయినప్పుడు నేను కూడా యాంటీ నెక్సలైట్ ఫోర్స్లో అప్పుడు విజయవాడలో ఉన్నాను. కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్గా నన్ను వేశారు. అప్పుడు నేను విజయవాడ నుంచి నా జీబులో హైదరాబాద్ వచ్చి చివరి రైడ్స్ జరుగుతున్నప్పుడు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అది ఒక ఎందుకంటే ఇవన్నీ కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఫీల్డ్లో అటాక్లు కౌంటర్ అటాక్లు టార్గెట్స్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి, మాకు ఎంతకీ నాలెడ్జ్ ఉంటాయి కాబట్టి బాగా మంచి ఆఫీసర్ని కోల్పోయాము. ఒక పెద్ద మాకు గైడు స్పిరిట్ మాకు అటువంటి ఆయన్ని కోల్పోయామనే బాధ బాగా కలిగింది. అంటే వ్యాస్ గారికి కాల్పులు జరిపింది నయీంతో కొంతమంది గ్యాంగ్ చేశారు. అంటే అప్పుడు మీరు ఎల్బీ నగర్ పనిచేస్తున్నప్పుడు నయీం ఆగడాలని కానీ నయీం పట్టుకోవడానికి కానీ ట్రై చేశారు మీరు? అప్పుడు ఎల్బీ నగర్లో పనిచేస్తున్నప్పుడు నయీం గ్యాంగు పొరపాటును కూడా నా ఏరియాకి వచ్చేది కాదు, ఎందుకంటే వాళ్ళు ఆఫీసర్స్ యొక్క రెప్యుటేషన్ చూసుకోవడం, ఆఫీసర్ని ల్యాండ్ దాంట్లో ఆశలు చూపించి డబ్బులు ఇచ్చే విధంగా చూసి ఎవరైతే వీక్ ఆఫీసర్స్ ఉంటారో ఆ వాళ్ళ ఏరియాలోనే పనిచేసేవారు. కానీ మా ఎల్బీ నగర్ నయీం కోసం ట్రై చేశారు, ఎల్బీ నగర్ డివిజన్కే అసలు కాల్ పెట్టేవాడు కాదు. ఆ బీబీ నగరు ఆ మహబూబ్ నగరు ఆ ఏరియాలోనే
వాళ్ళు పనిచేసే నల్గొండ ఆ ఏరియాలోనే ఉండేవాడు, కానీ మా ఏరియాలో ఎప్పుడు నయీం పేరు వినపడినా లేకపోతే ఏదైనా వచ్చినా ఊరికనే మనస్తత్వం కాదు మాది, మా ఆఫీస్ టైబుల్లోనే హైదరాబాద్ లిమిట్స్లో వనసలపురం లిమిట్స్ ఏమి జరగలేదు, ఏమి జరగలేదు, అస్సలు ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. నయీం లేడు, నయీం బ్యాంకు లేదు మా ఏరియాలో. మీరు పోస్ట్కి వచ్చిన తర్వాత నయీం కోసమని మీరు టాస్క్ అనేది అసలు కేసే లేదు మా దగ్గర. ఎల్బీ నగర్ కాకుండా నయీం అనే వాడిని టార్గెట్ చేయడానికి ప్లాన్ లేదు, అవకాశం లేదు. మీ గురువు లాంటి వాడిని మాకు అది వేరు, ఆ కేసు వేరు, మేము పనిచేసే పరిస్థితులు వేరు, మాకు కక్షాద్వేషాలు ఉండవు, మాకు కక్షాదేశాలు కానీ అది ఇది గుర్తుపెట్టుకునే పద్ధతి ఉండదు. అక్కడ కేసుల్లో ఏ కేసు ఏ జిల్లాలో పనిచేసినప్పుడు ఆ జిల్లాలో వాంటెడ్ కేసెస్లో వరకు మేము పనిచేయడం అయితే తప్ప ఈ కక్షలు ద్వేషాలు లేకపోతే అవి ఇవి గుర్తుపెట్టుకుని పనిచేయడం. మీరు గ్రేహౌండ్స్ తర్వాత ఎక్కడికి వచ్చారు, అక్కడ ఎలాంటి అచీవ్మెంట్ చేశారు? ఇప్పుడు గ్రేహౌండ్స్ తర్వాత నేను వైజాగ్ ఏసీపీ క్రైమ్స్గా రావడం జరిగింది. వైజాగ్ ఏసీపీ క్రైమ్స్ వచ్చిన రోజే ఒక హౌస్ బర్గ్లరీ అంటే హౌస్ రాబరీ జరిగింది. అంతకుముందు 4 హౌస్ రాబరీస్ జరిగినాయి. అటువంటి అంటే పగలు పనిచేసే పగలు ఈ దొంగలు కలిసి లేడీస్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళని కట్టేసేసి మొత్తం నగలు కత్తులు చూపి తీసుకునేవారు. అటువంటి 5 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు కమిషనర్గా ఉండేవాడు. ఆయన మంచి సమర్థమైన అధికారి కావాలని చెప్పి అడిగితే నన్ను అక్కడికి వేయడం జరిగింది ఏసీపీ క్రైమ్స్గా. ఒక్క 2 నెలల్లోనే నేను వాళ్ళని మొత్తం గ్యాంగ్ని పట్టేయడం జరిగింది, హరి గ్యాంగ్. ఆ గ్యాంగ్ని చాలా ప్రయత్నం చేసి పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఎంవి కృష్ణారావు గారు కూడా మాకు డిఐజీగా ఉన్నారు, గోపీనాథ్ రెడ్డి గారు ఎస్పీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను అనుకున్నాను, నా కాల్ పెట్టిన తర్వాత నేను ఫస్ట్ నాకు ఇచ్చిన టార్గెట్ నేను కంప్లీట్ చేశానని. అలాగే వైజాగ్లో నేను క్రైమ్స్లో పనిచేసేప్పుడు అనేక రకాల గ్యాంగ్లు, ఉదాహరణకు ఒక హైవే గ్యాంగ్ 20 మర్డర్స్ ఒక ట్రైన్లో, డెకాయిటీ రాబరీస్ ఒక 50-60 6-7 జిల్లాలు 4-5 రాష్ట్రాల్లో చేసిన గ్యాంగ్స్ని పట్టుకుని ఒకరోజు తుపాకు కత్తితో కూడా ఒక గ్యాంగ్ మెంబర్ని ప్రాణాలకు తెగించి నేను ఒక హెడ్ కానిస్టేబుల్ దేవుడు అనేవాడు పట్టుకోవడం జరిగింది. ఆ క్రెడిట్ అంతా కూడా దేవుడికి ఇచ్చేసి అతనికి రాస్తే డైరెక్ట్ ఎస్ఐగా హెడ్ కానిస్టేబుల్ నుంచి డైరెక్ట్ ఎస్ఐగా ఆంజనేయరెడ్డి గారు వెంటనే ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అతను ఇన్స్పెక్టర్ కూడా అయ్యాడు. అలాగే వైజాగ్ ఏసీపీ క్రైమ్స్గా పనిచేస్తున్నప్పుడు ఈ స్క్రాప్ ఆయిల్ దొంగతనాలు లేకపోతే కనుక యాతా క్రిమినల్స్ని వాళ్ళని బయటపెట్టడం జరిగింది. యాతా క్రిమినల్స్ని అనేక మొత్తం ఎంతో గోల్డ్ రికవరీ చేస్తే వైజాగ్లో ఆ రోజుల్లో ఒక హీరోలాగా జాబ్ సాటిస్ఫాక్షన్తో మెరగడం అనేది కంప్లీట్ జాబ్ సాటిస్ఫాక్షన్తో క్రైమ్స్లో నేను పనిచేయడం జరిగింది. ఓకే, అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారండి నెక్స్ట్? వైజాగ్ ఏసీపీ క్రైమ్స్ దగ్గర తర్వాత నన్ను నర్సీపట్నం వేశారు. నర్సీపట్నం చింతపల్లి మావోయిస్ట్ ఏరియా. అప్పుడే మావోయిస్ట్లో ఒక డిఎస్పీని చంపడానికి చూస్తే ఒక అతన్ని తలక నరికేసి రోడ్డు మీద పెడితే డిఎస్పీ గారు అక్కడ సీన్ దగ్గరికి వెళ్తే అక్కడ నక్సలైట్లు పక్కన పొంచి ఉండి కాల్చితే గన్మ్యాన్ వాళ్ళందరూ చనిపోయారు, డిఎస్పీ పారిపోయారు. సో చింతపల్లి సబ్ డివిజన్ ఖాళీ అయిపోయింది. నర్సీపట్నం సబ్ డివిజన్కి నన్ను వేసి డిఎస్పీకి, ఎందుకంటే గ్రేహౌండ్స్ ట్రైని వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళ సంగతి చూడని చెప్పి నన్ను వేసి చింతపల్లి డివిజన్ కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అంటే అప్పుడు నేను నర్సీపట్నం, పాడేరు, చింతపల్లి ఈ మూడు ఏరియాల్లోనూ ఒక కమాండర్గా మొత్తం 3-4 సబ్ డిస్ట్రిక్ట్ కమాండర్గా పనిచేయడం జరిగింది. కమాండర్గా పనిచేసినప్పుడు మరి ఒక కంట్రోల్ అనేది తీసుకురావడం, అలాగే అప్పుడు ట్రైబల్స్ని స్టడీ చేసి రిక్రూట్మెంట్ ఏజెన్సీ పాడేరులో ఉందని చెప్పి వీళ్ళని పాడేరుని డిక్లేర్ చేయండి అని చెప్పి సంస్థ గిరిజన సంస్థ ఒక దాన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీని బ్యాన్ చేయించడం కూడా జరిగింది. నేను ప్లస్ ఎంతోమంది సరెండర్ అయ్యారు. నా బ్యాచ్మేట్ గౌడు ఒక డిఎస్పీని చంపేశారు ఈస్ట్ గోదావరి రాజమండ్రి అక్కడ దగ్గర. నేను అక్కడ నర్సీపట్నం డిఎస్పీగా ఉన్నప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి మా డిఎస్పీని ఎలా చంపేశారు నా ఫ్రెండునని చెప్పి అన్నీ స్టడీ చేసి దాంట్లో పార్టిసిపేట్ చేసిన మిలిటెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ స్టోరీ కూడా నేను బయటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎస్పీ ఈస్ట్ గోదావరి గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకి సెట్లు కూడా చెప్పడం జరిగింది. ఎస్, నేను ఇలా పట్టుకున్నాను, ఏం చేద్దాం వెళ్ళని. సో మనకి అక్కడ ఇచ్చిన అసైన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి చేయడం, అలాగే
నర్సీపట్నంలో మా డిపార్ట్మెంట్ ఉండు అంటే నేను ఇక్కడ ఉండను, నా వైఫ్కి ట్రాన్స్ఫర్ ఎక్కడైతే అక్కడికి వెళ్తాననే ఉద్దేశంతో నేను చెప్పి అప్పుడు ఎస్పీ కానీ అప్పుడు వాళ్ళు కానీ నన్ను ఉండమన్నా సరే వైఫ్ ట్రాన్స్ఫర్ కోసంతో పాటు నేను కూడా ఆ జిల్లా నర్సీపట్నం చింతపల్లి పాడేరు వదిలేసేసి బయటికి రావడం జరిగింది. అండ్ అక్కడ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం చేశారు చెప్పండి సార్? పాడేరు నర్సీపట్నం అవి వదిలిన తర్వాత ఒక విజయనగరం వెళ్ళినప్పుడు ఆ పాత ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకుని 5 రోజుల్లోనే నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఆనెస్ట్గా ఉంటే మనకి ఇటువంటివి వస్తాయి కాబట్టి సరదాగా నవ్వుకుంటూ ప్రశాంతంగా అది కేసు ఓపెన్ చేయకముందు రిటర్న్ అయిపోయారు. రిటర్న్ అయిపోయాను. అవి అయినాక నన్ను తీసుకెళ్ళి అనంతపూర్లో ఒక సబ్ డివిజన్కి వేయడం జరిగింది. పరిటాల రవి సబ్ డివిజన్కి వేయడం జరిగింది అప్పుడు. కానీ అక్కడ ఎమ్మెల్యే అప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళు పరిటాల రవియే ఒక ఎమ్మెల్యేని చంపడానికి ప్రయత్నం చేసినట్టున్నాడు, మళ్ళీ ఈడీ వచ్చి ఈడీఎస్పీ వచ్చి ఇంకెవరిని చంపుతాడు అని చెప్పి వాళ్ళు వెళ్ళి సీఎం గారితో నేను రేపు జాయిన్ అవుతానంటే ఈరోజు వెళ్ళి నా యొక్క ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయడం జరిగింది. నా యొక్క సామాను ఉన్న వెహికల్ కూడా దారిలోనే ఉంది. నేను అప్పుడే ఇంకా అక్కడ కూడా చేరకుండా రీచ్ కాకముందు పెనుగొండ చేరకుండానే ఇంకా సామాను అది హైదరాబాద్కి వచ్చి ఐజీ ఆంజనీరెడ్డి గారు ఇంటెలిజెన్స్ వారి దగ్గరికి రావడం జరిగింది. ఐజీ గారితో మాట్లాడినప్పుడు నాకు ఈ విసుకొచ్చింది ఈ డిపార్ట్మెంట్ అంటే ఈ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ విసుకొచ్చినాయి, ఇన్ని ట్రాన్స్ఫర్స్ నాకు ఇస్తున్నారు మంచిదే, నేను ఇప్పుడు సివిల్ సర్వీస్కి ఒక ఛాన్స్ వచ్చింది చదువుకుంటాను, నాకు మీ ఇంటెలిజెన్స్లో ఏంటంటే ఆంజనీరెడ్డి గారు నాతో ఒక చిన్న ఛాలెంజ్ లాగా నవ్వుతూ అన్నారు, నువ్వు కొండపల్లి సీతారామని పట్టుకుంటావా అని. ఎస్ పట్టుకుంటాను సార్, నేను ఇప్పుడు ఏ డ్యూటీకి ఏంటంటే నేను ఇప్పుడే స్పెషల్ ఆఫీసర్ ఫర్ క్యాచింగ్ కొండపల్లి సీతారామని ఒక ఆర్డర్ ఇచ్చేశారు నాకు, ఇచ్చి విజయవాడ సెంటర్గా పెట్టారు. సో ఆ అసైన్మెంట్లో కూడా చిట్టి చివరికి కొండపల్లి సీతారామని పలానా వాళ్ళు పెట్టుకున్నారు సార్, పలానా చోట ఉన్నాడు సార్ అని ఐజీగా ఆంజనీరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక పలానా లేడీ వాళ్ళు కూడా ఆ లేడీ కూడా నాకు బాగానే తెలుసు సార్, వాళ్ళింటికి కూడా వెళ్తే ఆవిడ కూడా చెప్పింది నేను కమ్యూనిస్ట్ని, నేను నీకు ద్రోహం చేయలేను కమ్యూనిస్ట్ పార్టీకి, నువ్వు పట్టుకుంటే నువ్వు పట్టుకో బాబు అని ప్రేమతో ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఆ మాట కూడా నేను ఆంజనీరెడ్డి గారికి చెప్తే ఆయన నవ్వుతూ మరి ఏం చేస్తావు ఆ లేడీని ఎలా ఏం చేస్తావని ఆయన నవ్వుతూ జోకులు వేసి సరే గో హెడ్ అన్నారు. ఆ తర్వాత వెంటనే కొండపల్లి సీతారామయ్య గారు దొరకడం, నాకు ఆంజనీరెడ్డి గారు ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి రాజమండ్రిలో ఇద్దరు ఎమ్మెల్యేలు మధ్యలో న్యూసెన్స్ ఉంది కాబట్టి నువ్వు వెళ్తే మొత్తం కంప్లీట్ చేస్తావని రాజమండ్రి డివిజన్కి నన్ను వేయడం జరిగింది. అంటే కొండపల్లి సీతారామని మీరు పట్టుకున్నట్టున్నారు కానీ అప్పుడులో పేపర్లో రికార్డులో కూడా కొండపల్లి సీతారామని వేరే ఆఫీసర్లు పట్టుకున్నారంట. అంటే మీరు ఇచ్చిన లీడ్తో వాళ్ళు పట్టుకున్నారా లేదా మీరు ఇచ్చిన దీన్ని వాళ్ళు హైజాక్ చేశారు? మేమంతా గ్రౌండ్ వర్క్లు చేసి పై ఆఫీసర్స్ అందరికీ కూడా ఇస్తుంటాం మేము, ఇగో ఇక్కడ ఉన్నాయి. ఎవరికైతే రిసోర్సెస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు రంగంలోకి దూకి పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బేసికల్గా ఎవరు పట్టుకున్నా సరే, అంటే ఇప్పుడు నేను డిఎస్పీకి పనిచేస్తున్నాం, నా పై అధికారులకి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ పై అధికారులు ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వేరే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ చేస్తారు, ఎందుకంటే ఒకటి రెండు పార్టీలు ఉంటాయి కాబట్టి. ఆ పట్టుకున్నప్పుడు దాంట్లో క్రెడిట్ మాకు కూడా ఇస్తారు, ఎందుకంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది అన్నీ తీసుకొచ్చింది మేమే సంగతి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నన్ను రాజమండ్రి డివిజన్కి పంపించడం ఆంజనీరెడ్డి గారు జరిగింది. అంటే కొండపల్లి సీతారామ గారు పట్టుకున్నందుకు అది గిఫ్ట్గా ఇచ్చారంటారా? అంతే, కొండపల్లి సీతారామది కథ సుఖాంతం అయ్యేటప్పటికీ ఆంజనీరెడ్డి గారు ఇంటికి పిలిచి కాఫీ ఇచ్చి నేను రాజమండ్రి డివిజన్ నీకు ఏది కావాలో చూసుకో, మొత్తం రాష్ట్రంలో మ్యాప్లు ఓ పని చేయి, రాజమండ్రి డివిజన్కి వెళ్ళు అది మంచి డివిజను, నువ్వు వెళ్తే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అది కూడా ప్రాబ్లమ్స్లో. అర్థం ఏంటండి అక్కడ మంచి డివిజన్ అంటే అది అప్పుడు అది చాలా ఇంపార్టెంట్ డివిజను పొలిటికల్గా కానీ లేకపోతే కనుక పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది మంచి డివిజన్ అంటే రెవెన్యూ పరంగా మంచి డివిజన్. అలా కాదు, మేము హానెస్టీ అని తెలుసు, మా దగ్గర ఇటువంటి కబుర్లు ఎవరు చెప్పరు, పెద్ద ఆఫీసర్స్ కూడా ఎవరు మాట్లాడరు. మీరు ఎమ్మెల్యేల మధ్యన వివాదం ఉంది, ఒక డిఎస్పీని అక్కడి నుంచి ఇప్పుడు మార్చేస్తున్నాము నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను వేయడం జరిగింది. ఇక్కడ కూడా టాస్క్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ కూడా టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఇచ్చినప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఓన్లీ సూట్ కేసుతో వెళ్ళి నేను అక్కడ ఒక మెసేజ్ ఇచ్చాను, నేను ఎప్పుడైనా సరే ఈ రోజు నైట్ ట్రాన్స్ఫర్ వచ్చినా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను, సూట్ కేసు ఓపెన్ చేసి రెడీగా ఉన్నాను. సో మీ ఎవరైనా సరే ఏదైనా ఇద్దరు ప్రాబ్లం వస్తే
ఇద్దరిని హ్యాండిల్ చేస్తాను నేను అని ఒక మెసేజ్ డైరెక్ట్గా ఇవ్వడం చూసేప్పుడు వాడు ఈడేంటి వీడు ఇక్కడికి వచ్చి ఇటు వెంటనే వెళ్ళిపోతాను అంటున్నాడు అని అయితే ఇటు ఎమ్మెల్యేని ఒక 10 సార్లు ఉదాహరణకు ఆ రాజమండ్రిలో పనిచేసేప్పుడు ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని అంటే ఒక 10 సార్లు అరెస్ట్ చేయడం, ఉండవల్లి అరుణ్కుమార్ గారిని ఒక 10 సార్లు అరెస్ట్ చేయడం, అలాగే ఈ తెలుగుదేశం సంబంధించిన వాళ్ళని 1-3 సార్లు అరెస్ట్ చేయడం చేయడం, ఎక్కడికెక్కడికక్కడ ఫాలోవర్స్ అందరినీ కంట్రోల్ చేయడం, ఇవన్నీ చేసేప్పటికీ నాకు రాజమండ్రిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. 3 ఇయర్స్ ఉన్నాను. అప్పుడు కూడా మహానాడు చివరిలో, ఆవిడ కాంగ్రెస్ పీరియడ్ చివరిలో మహానాడు జరుపుకునేప్పుడు రాజమండ్రి అణువుగా ఉంటుంది అని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి పెళ్ళి అయిన తర్వాత రాజమండ్రిలో ఫస్ట్ మహానాడు పెట్టడం జరిగింది. దానికి బందోబస్తు ఇన్ఛార్జి నేనే బందోబస్తు ఇన్ఛార్జి. ఆ బందోబస్తులు అవన్నీ చూసిన తర్వాత రామారావు గారు అన్నారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోము, మీకు మంచి చేస్తాను అని ఆయన చెప్తూ వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్స్లో టీడీపీ ప్రభుత్వంలోకి రావడం జరిగింది. కొండపల్లి సీతారామయ్యకి స్పెషల్ ఆఫీసర్ అంటే పట్టుకోవడానికి వేసినప్పుడు మళ్ళీ ఒక చిన్న అసైన్మెంట్ కూడా ఇచ్చారు. ఇమాన్యుయల్ రాజ్ అనే ఒక ఎస్ఐ పేపర్ చదువుతూ ఉంటే ఉషా హోటల్ దగ్గర విజయవాడలో మార్నింగ్ టైము అతన్ని కాల్ చేశారు నక్సలైట్లు. ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అది కూడా నువ్వు కనుక్కుంటే, నువ్వు వెళ్తే కనుక్కుంటావు ఈజీ నీకని నాకు చెప్తే నేను అది కూడా అంటే మీరు రాజమండ్రి డిఎస్పీ ఉన్నప్పుడు ముందు ఇదొక అడ్రస్ ముందు అంటే కొండపల్లి సీతారామే రాజమండ్రికి ముందు. ఓకే, రాజమండ్రికి ముందు ఇమాన్యుయల్ రాజు అంటే అప్పుడు రాజమండ్రికి ముందు స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది సీతారామే పట్టుకోవడానికి. అప్పుడు ఉషా హోటల్ అంటే విజయవాడలో ఉషా హోటల్ దగ్గర పేపర్ న్యూస్ పేపర్ చదువుతున్న ఇమాన్యుయల్ రాజు గారిని ఉదయం కాల్ చేశారు నక్సలైట్లు. వేసినప్పుడు ఇది కూడా చూడు, ఇది మధ్యలో ఇది చిన్నది కదా అంటే నేను వెళ్ళి అది కూడా ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఏం జరిగింది అనేది మొత్తం బయటికి తీసి చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పటి కమిషనర్ నారాయణరావు దేశ్ముఖ్ గారి ద్వారా బయట ప్రెస్ మీడియాకి అందరికి కూడా విజయవాడలో వెల్లడించడం జరిగింది. అంటే ఆ ఇన్సిడెంట్లో మల్లిక్కు జైల్లో ఉండడం, మల్లిక్ దగ్గరికి ఒక ఆయన మంగళగిరి అయిన వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూడడం ఇలా జరిగింది అని మొత్తం అన్నీ కూడా మొత్తం బయటకు తీసుకురావడం జరిగింది. ఆ హిస్టరీ కూడా ఇమాన్యుయల్ రాజుని ఎస్ఐని చంపిన హిస్టరీ కూడా బయటికి తీసుకొచ్చి దాని యొక్క స్టోరీ కూడా బయటకు తీయడం వలన ఆ యొక్క ఎవరు చంపారండి ఇమాన్యుయల్ నెక్స్ట్ లైట్లు కాల్ చంపారు, ఎందుకు ఎలా ఏంటి అనేది అన్నీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. రెండు చేయడంతో మీకు రాజమండ్రి పోస్టింగ్ ఇచ్చారు. ఇది చిన్న అసైన్మెంట్, ఎస్ఐని ఎవరికి తెలియదు, నువ్వు కాంప్లైంట్ ఆఫీసర్ని వెళ్ళు అని. ఆ తర్వాత కొండపల్లి సీతారామది అయినప్పుడు ఆంజనరెడ్డి గారే స్వయంగా ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేసి కాఫీ ఇచ్చి అన్ని చేసి నీకు కావాల్సిన సబ్ డివిజన్ ఇస్తున్నాను రాజమండ్రికి వెళ్ళు అని చెప్పి నన్ను పంపించడం జరిగింది. మహానాడు రాజమండ్రిలో ఉన్నప్పుడు రాజమండ్రిలో మహానాడు చేయడం, ఎన్టీ రామారావు గారు నాకు చెప్పడం అయిపోగానే మీటింగు, మీ మెయిల్ ఇప్పటికీ మర్చిపోము, మీకు తప్పనిసరిగా నేను మీకు ఏదైనా అవసరం ఉంటే చేస్తాను అని ఆయన సహాయం చేస్తానని ఆయన చెప్పి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. మహానాడు సక్సెస్ఫుల్ అయిన తర్వాత అది తర్వాత మీకు రామారావు గారి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే రాజమండ్రిలో కూడా ఒక మామూలుగా అందరికీ తెలుసు వీడు హానెస్ట్, ఏ మామూలు తీసుకోడు, స్ట్రైట్ ఫార్వర్డు ఈ అని. దీంట్లో చాలామంది శత్రువులను కూడా నేను పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు నోటికి వచ్చినట్టు ఏదైనా అన్నా ఆ విమర్శలు కూడా మామూలుగా సద్విమర్శలుగానే తీసుకోవడం జరుగుతుంటుంది. అప్పుడు ఒక ఆర్డీఓ నా తోటి ఆర్డీఓ మీద ఒక వ్యభిచార కేసులో ఉంటే నేను ముందు చెప్పాను వెళ్ళొద్దు, సినిమాల్స్కి వెళ్ళి బ్లూ ఫిల్మ్ చూస్తున్నట్టు ఈ సమాచారం వస్తుంది, పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఒకసారి నేను ఎలక్షన్ డ్యూటీలో ఉండగా ఆర్డీఓ ఇంకొక పెద్ద సీనియర్ ఆఫీసరు వీళ్ళిద్దరూ ఒక అమ్మాయితో సహా దొరికిపోతే వెంటనే కేసు రిజిస్టర్ చేయించాను. కేసు రిజిస్టర్ చేయించాను ఆర్డీఓ వీళ్ళ మీద. అప్పుడు పొలిటికల్గా కూడా చాలామంది చెప్పారు నీకెందుకు ఈ ఆర్డీఓతో వీళ్ళతో కేసులు పెట్టిస్తున్నావు నువ్వు అని. అంటే నేను నా ప్రిన్సిపల్ ఇది, నేనేమీ అబద్ధం చెప్పలేదు, నేనేమి చేయలేదు, నేను యాక్చువల్గా జరిగిన దానికి
నేను స్టాంప్ వేసి ఎస్ అని చెప్పాను కాబట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది, దానికి బాధ్యత నేనే వహిస్తాను అని నేను చెప్పినప్పుడు వాళ్ళు ఏమి చేయలేక, ఎందుకంటే ఆ పక్కనున్న ఆయన కూడా ఒక సీనియర్ ఆఫీసర్, ఆయన కూడా పోలీసులో పోలీస్ ఆఫీసర్కి బంధువు, క్లోజ్ బంధువు, పెద్ద ఆయన నా పక్కన అంటే ఆర్డీఓతో పాటు దొరికిన ఆయన, సో ఆ స్టేట్ పోలీస్ ఆఫీసర్కి బంధువు, సో మీ సంగతి చూస్తూ ఉన్నారు ఓకే అనుకున్నాను. తర్వాత ఈ నక్సలైట్ ఏరియాకి వెయ్యాలని చెప్పేసి వరంగల్కి అడిషనల్ ఎస్పీగా వేయడం జరిగింది. సంతోషంగా వరంగల్లో నేను చేరడం జరిగింది. వరంగల్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా అరెస్టులు చేశారా లేదా నా అమ్మ ఏమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేశారా? అప్పుడు సిచ్యువేషన్ వరంగల్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు మేము చేరినప్పుడు వరంగల్లో రోజు పోలీసులకు నక్సలైట్లకు గాయాలవడం, ఎవరో చనిపోవడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరగడం, ఇవన్నీ జరుగుతుండేవి. అడిషనల్ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్ రూపంలో ఉండి మేము ఎప్పటికప్పుడు పోలీసుకి ఒక తల్లిలాగా వెల్ఫేరు కార్యక్రమాలు, సిబ్బంది యొక్క సంక్షేమము, అలాగే అడ్మినిస్ట్రేషను, టీఏలు, వాళ్ళకి కావాల్సిన పనులు, అలాగే హాస్పిటల్ వర్కు, ఇటువంటి అలాగే ఓహెచ్డి లేకపోతే ఓహెచ్డి ఇన్ఛార్జిగా ల్యాండ్ మైన్స్ తీసుకురావడం, అలాగే వరంగల్లో కూడా ల్యాండ్ మైన్ బ్లాస్ట్ పెడితే ఆ ల్యాండ్ మైన్ బ్లాస్ట్ పెట్టడం జరిగింది. ఆ ల్యాండ్ మైన్ బ్లాస్ట్కు ముందు ఒక ఆమడి నారాయణ అని ఒక డాక్టర్ ఎవరు చంపేసేస్తే అటువంటి లాండర్ సిట్యుయేషన్ కూడా నేను చాకచక్యంతో దాన్ని పరిష్కరించడం జరిగింది. ఆ తర్వాత ఒక మీటింగ్, సీఎం గారి మీటింగ్కి, ఎలక్షన్ మీటింగ్కి బ్లాస్టింగ్ పెడితే నేను తప్పించుకోవడం జరిగింది. ఆ తప్పించుకోవడం కూడా ఒక 5 నిమిషాలు, ఇంట్లో నా భార్య నువ్వు టీ తాగి వెళ్ళి అని చెప్పి ఆపినందువలన 5 నిమిషాలు ఆగిపోయాను. ఆ స్పాట్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేప్పటికీ నన్ను దాటుకుని మా ట్రాఫిక్ వెహికల్ వచ్చి బ్రిడ్జ్ మీద వచ్చేప్పటికీ బ్లాస్ట్ అయిపోయింది. ఆ బ్లాస్ట్లో 7 పోలీసులు, మొత్తం 11 మంది, 7 పోలీసులు చనిపోయారు. చాలామందికి ఇంజురీస్ అయినాయి. ఒక ఇన్స్పెక్టర్ చనిపోయారు, దామోదర్ అని. అది ఇప్పటికీ నేను అనుకుంటుంటాను, ఆ పోలీసులంతా కూడా త్యాగం చేసి వాళ్ళ జీవితాలని అర్పిస్తే నేను బతుకున్నాను కాబట్టి ఈ పోలీసు సిబ్బందికి మనం ఎంత ఇచ్చినా రుణం తీరదనే ఉద్దేశంతో వెల్ఫేరు, సంక్షేమం, పోలీసులను చూడు. మేడం గారు టీ అమ్మన్నారు కాబట్టి మీకు ప్రాణాలు దక్కి, ప్రాణాలు దక్కినాయి వరంగల్లో. టీ తాకపోయి ఉంటే మీరు కూడా అయ్యేది, అయ్యే చాలా ప్రమాదం. మరి నా కోసం అంతమంది త్యాగం చేసి చనిపోయారనే భావం నాకు ఎప్పుడు మనసులో ఉంటుంది కాబట్టి పోలీసు సిబ్బంది గురించి, సంక్షేమ గురించి, పోలీసుల గురించి ఎప్పుడు ఆలోచించడం చేయడం జరుగుతుంది. వరంగల్ అడిషనల్ ఎస్పీ అయిన తర్వాత, ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అయిన తర్వాత అప్పటి సీఎం, ప్రజెంట్ సీఎం, మీరు మా కాన్స్టిట్యున్సీకి వచ్చి మా జిల్లాకు వచ్చి సేవలు చేయండి, మీరు వరంగల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పి మమ్మల్ని చిత్తూరు జిల్లాకి తీసుకురావడం జరిగింది. చిత్తూరు జిల్లాలో కూడా అనేక సమస్యలు, అంటే అప్పుడు సీరియల్ కిల్లింగ్స్, 42 మందిని చంపేశారు సీరియల్ కిల్లర్స్. అది చివరికి అది కథ సుఖాంతమైంది. అలాగే 6 సూడో నక్సలైట్స్ పోలీస్ స్టేషన్ మీద అర్ధరాత్రి దాడి చేసి తుపాకులను ఎత్తిపోయి పోలీసులు లాకప్లో వేస్తే ఆ కేసును కూడా నేను నాకు టాస్క్ కింద ఇవ్వడం జరిగింది. యాజ్ అడిషనల్ ఎస్పీగా టీమ్స్ వేసి 3 నెలల పాటు కష్టపడి పోలీసు పోయిన తుపాకులను తీసుకురావడం, వాళ్ళందరినీ కూడా పట్టుకునే కేసులో పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. తుపాకులు పెద్ద పంజానీ కేసులో, అలాగే ఈ సూడో నక్సలైట్ ఒక ఎస్ఐ గారిని కూడా, నైట్ పెట్రోలింగ్లో ఉన్న ఎస్ఐని కూడా చంపేశారు. అప్పట్లో ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి అన్ని రేడియో సెట్లు అవన్నీ ఎత్తుకుపోయేవారు, వీళ్ళంతా నక్సలైట్ లాగా ఉండేవారు. అప్పట్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు అప్పుడు సీఎం గారిని కూడా చంపేయడానికి, అలాగే అప్పట్లో ఒక తెలుగుదేశం లీడర్ని చంపేయడానికి ప్రయత్నాలు చేసిన దాంట్లో నేను ఈ సూడో నక్సలైట్ని పట్టుకోవడం వలన చాలా వరకు అవర్ట్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో చేసిన సంక్షేమము, సిబ్బంది యొక్క వెల్ఫేరు, లేకపోతే కనుక కార్యక్రమాల వలన చాలా మంచి పేరు రావడం జరిగింది. నేను చాలా సంతృప్తితో చిత్తూరు జిల్లాలో 3.5 ఇయర్స్ పనిచేయడం జరిగింది. అక్కడ కూడా ఇంకా కంటిన్యూ చేస్తానంటే నేను 3.5 ఇయర్స్ పనిచేశాను, నేను వెళ్ళిపోతానని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పోస్టింగ్లో కూడా నన్ను వేయగానే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి.
మారిపోయినప్పుడు నన్ను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడ ఉంచాలని చూస్తారు. నాకు తెలిసి ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్స్ పొలిటికల్ డెసిషన్స్ లేకపోతే అక్కడ నన్ను 4 సంవత్సరాలు ఉంచడానికి 5 సంవత్సరాలు ఉంచడానికి ప్రయత్నం చేసేవారు నర్సీపట్నం కానీ లేకపోతే గతంలో కానీ అటువంటి నా కెరీర్ అంతా కూడా సాటిస్ఫాక్షన్తో జరగడం జరిగింది. అందువలన చిత్తూరులో కూడా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక చాలు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు అని చెప్పితే విజిలెన్స్కి వేయడం జరిగింది. విజిలెన్స్ హైదరాబాద్ ఎస్పీగా వేయడం జరిగింది. విజిలెన్స్ ఎస్పీకి వచ్చిన తర్వాత మీరు అక్కడ చాలామంది మీద అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద కేసులు పెట్టారని మీ రికార్డ్స్ చెప్తున్నారు. విజిలెన్స్ ఎస్పీగా హైదరాబాద్ సిటీ చేసేటప్పుడు మొత్తం అందరికీ కూడా మొత్తం గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి అందరికీ కూడా విజిలెన్స్ యొక్క ప్రభావం ఏంటి, విజిలెన్స్ ఎన్ని 100 కోట్ల ట్యాక్స్ ఎవేషన్ని బయటికి తీసింది, ఎన్ని కుంభకోణాలు బయటికి తీసింది అనేది ఆ సందర్భంలో హైదరాబాద్లో ఉన్న అన్ని మీడియా ఫ్రెండ్స్కి అందరు బ్యూరోక్రేట్స్కి అందరికీ కూడా పరిచయమే. స్కాలర్షిప్ స్కామ్ దగ్గర నుంచి ఇలా పోల్చుకుంటా ఉంటే 300-400 స్కామ్స్ బయటికి తీసుకురావడం, 100 కోట్ల ట్యాక్స్ ఎవేషన్, చిత్తూరులో మీరు సీరియల్ కిల్లింగ్స్ జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ అటాక్లు, నక్సలైట్ ఎదుర్కాల్పులు, ప్లస్ మర్డర్ కేసులు, ప్రాపర్టీ అఫెన్స్లు అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహాయపడడం, ఇలాగ 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత మీరు విజిలెన్స్కి వచ్చారు. విజిలెన్స్లో కూడా ఆల్రెడీ 5 సంవత్సరాలు ఉండడం జరిగింది. విజిలెన్స్లో వాళ్ళు విజిలెన్స్లో నన్ను వదిలిపెట్టలేదు. విజిలెన్స్లో ఎన్నో కుంభకోణాలు తీయడం జరిగింది. విజిలెన్స్లో మేము చేసిన దానివల్ల ఒక మార్పులు, అనేక డిపార్ట్మెంట్లో అనేక మార్పులు వచ్చినాయి. కాంతారావు అంటే వీడు జాగ్రత్తగా ఉండాలా, వీడు బయటికి అన్నీ చెప్తాడు, అప్పుడే కత్తి కాంతారావు పేరు అన్నీ బయటకు వస్తాయని చిన్న ఆఫీసర్ నుంచి పెద్ద ఆఫీసర్ దగ్గర. కాకపోతే ఏంటంటే, ఒకటి మనం ఒక పని చేసినప్పుడు మనకి అనేక మంది శత్రువులు ఏర్పడతారు, ఎందుకంటే అది నెగిటివ్ జాబ్. ఎంతోమంది మీద రిపోర్ట్లు రాయడం జరిగింది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. కానీ ఒకటి దీంట్లో స్వార్థం లేదు, రెండోది భయం లేదు, మూడోది ఈ రేపు ఏం జరుగుతుంది వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారనే లేకుండా నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేయడం అనే ఒక ఆశయంగా పెట్టుకుని చేయడం వలన ముందుకు వెళ్ళడం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో కొన్ని 100 కోట్ల ట్యాక్స్లు, నిజంగా అనుకుంటే నేను 100 కోట్లు సంపాదించేవాడిని విజిలెన్స్లో 5 సంవత్సరాల్లో. 100 కోట్లు నేను సంపాదించలేదు కాబట్టే నన్ను విజిలెన్స్లో 5 సంవత్సరాలు ఒక ఆదర్శంగా, మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్కి ఆదర్శంగా పెట్టారు. నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో స్టేట్లోనే ఫస్ట్ వచ్చి డీజీపీ గారి దగ్గర నుంచి 10,000 అవార్డులు తీసుకోవడం, అలాగే సీఎం గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉత్తమ ఎంప్లాయీస్ లాగా అంటే స్టేట్ ప్రభుత్వం ఇచ్చే అవార్డ్స్ అంటే ఏంటంటే ఉత్తమ సేవా పత్రం, అలాగే సేవా పత్రం, ఇవి ఉత్తమ సర్వీసులు అప్పచెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వెంట్స్కి ఇస్తారు. అవి రెండు కూడా నాకు వచ్చినాయి. ఉత్తమ సేవాపత్రం వచ్చింది, సేవాపత్రం సీఎం గారు నవంబర్ 1 నాకు ఓపెన్ మ్యా దెంట్లో ఇది పెరేడ్ గ్రౌండ్స్లో నాకు ఇవ్వడం జరిగింది. అలాగే అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది. కొన్ని కోట్లు ట్యాక్స్లు వెంటనే వసూలు చేసినందుకు ఇవి పత్రాలు అవార్డులు రివార్డులు తీసుకొని నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ పోస్టింగు టూరిజంకి వెళ్దామని వాళ్ళు రికమెండ్ చేశారు. కానీ ఈలోగా ఇంటెలిజెన్స్ వెల్ఫేర్ నేను ఎస్పీడి అంటే అప్పుడు గవర్నమెంట్ మారింది, ఇంటెలిజెన్స్కి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్కి వేయడం జరిగింది. ఇంటెలిజెన్స్లో వెల్ఫేర్ ఎస్పీ వెల్ఫేర్గా నేను మన వైఎస్ఆర్ గారి దగ్గర అంటే ఆయన సీఎంగా ఉన్నారు, నేను ఎస్పీ వెల్ఫేరు, మా ఏడీజీ గారు అరవింద్రావు గారు వారి దగ్గర నేను పనిచేయడం, వారు నన్ను బాగా మంచిగా చూడడం, నా రిపోర్ట్స్ వస్తే చక్కగా అవన్నీ తీసుకుని సీఎం గారి దగ్గర పెట్టడం, ఎప్పటికప్పుడు నాకు అభినందనలు తెలియజేయడం అరవింద్రావు గారు, ఈ విధంగా నాకు జరిగింది. నన్ను ఏది కావాలంటే అది వీడు బాగా చేస్తాడు, వీడు మంచోడు, వీడికి ఏదైనా టాస్క్ ఇస్తే కంప్లీట్ చేస్తాడనే నమ్మకం అరవింద్రావు గారికి ఉండేది. పెద్ద పెద్ద టాస్కులకి నన్ను పంపించేవాళ్ళు, సీరియస్ టాస్కులకి. ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఎలాంటి టాస్క్లు చేస్తారు? ఇప్పుడు ఇంటెలిజెన్స్కి టాస్క్ అంటే ఉదాహరణకు
గంగవరం దగ్గర పోలీస్ కాల్పులు జరిగినాయి, అప్పుడు ఎవరు చనిపోయారు, చనిపోయినప్పుడు అప్పటి పోలీస్ కమిషనర్ యొక్క ఫెయిల్యూర్ ఏమైనా ఉందా, ఏం జరిగింది అనేది సీఎం గారికి అడిగితే, బ్రీఫింగ్ అడిగితే నన్ను వెంటనే ఒక్కరోజులో ఫ్లైట్లో పంపించి ఏం జరిగింది అంటే నేను అన్నీ అక్కడ నెక్స్ట్ ఫ్లైట్ లేక పాత్ర దాంట్లో గంగవరం దాంట్లో అసలు ఎలా పరిణామం వచ్చింది ఏం జరిగింది అనేది రిపోర్టు వెంటనే ఇవ్వడం, అది సీఎం గారికి ఇవ్వడం. రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఆ రిపోర్ట్లో గంగవరం దాంట్లో ఏ విధంగా ఈ సిట్యుయేషన్ చేసింది, బయట వాళ్ళు ఏ విధంగా వచ్చారు అనేది మేము క్లియర్గా తీసుకురావడం జరిగింది. ఆ రిపోర్ట్ని సీఎం గారికి ఇచ్చి అక్కడ పోలీస్ కమిషనర్ యొక్క ఏ తప్పు ఏమీ లేదనేది నిర్ణయించడం జరిగింది. ఆ రోజున కాల్పులప్పుడు పోలీసు సంబంధించిన ఇప్పుడు ఏ విధంగా జరిగింది అనేది అది ఇంటర్నల్ అన్నమాట, మేము ఇచ్చిన సీక్రెట్ రిపోర్టు, అది ఏ విధంగా జరిగింది, దీంట్లో ఎవరు బయట వాళ్ళ పాత్ర ఎలా ఉంది అనేది అన్నీ కూడా మేము క్లియర్గా చేయడం జరిగింది. రహస్య నివేదిక అది అది. అలాగే ఏడు కొండల్ని రెండు కొండలు చేశారు ప్రచారంలో ఏంటి, అసలు తిరుపతిలోకి వెళ్ళి మీరు అన్నీ స్టడీ చేయమని నన్ను ఇంటెలిజెన్స్ టాస్క్ ఇస్తే అక్కడ చాలా విషయాలు నేను గమనించాను. అంటే అక్కడ హిందూ దేవాలయాల్లో కొంతమంది వేరే మతస్థులుండి అన్నం ఇలా ఇసిరిగొట్టినట్టు కనపడినప్పుడు నేను గమనించి ఈఓటిటిడి దగ్గరికి వెళ్ళి నీ సలహాలన్నీ చెప్పు, ఆయన వెంటనే పాటిస్తారని సీఎంఓ నుంచి మా ఏడీజీ అరవింద్రావు గారి నుంచి చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే అందరి దగ్గర డిక్లరేషన్ తీసుకోండి, గుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ పనిచేయాలా లేకపోతే లేదనేది డిక్లరేషన్ అనేది నా ఇచ్చిన రికమెండేషన్ మీద, అలాగే ఏడు కొండలు రెండు కొండలు ఎందుకు అయింది అనేది అని కూలంకుష. ఏడు కొండలు అంటారా రెండు కొండలు అంటారా? అప్పట్లో మాత్రం బాగా ప్రచారం జరిగింది. అవన్నీ కూడా దానికి ఇంటెలిజెన్స్ టాస్క్కి నన్ను పంపించడం జరిగింది. మీ టాస్క్లో ఏం బయటపడింది? ఏడు అవన్నీ చాలా ఉంటాయి ఇంటెలిజెన్స్ టాస్క్లో రహస్య నివేదికలు, అవి అవన్నీ కూడా పరిశోధన, అవన్నీ బయటకు చెప్పడానికి కుదరదు. అవన్నీ బయటకు చెప్పడానికి చిత్తూరులో చాలా సమయం చేశారు, అవన్నీ బయటకు చెప్పడానికి కుదరదు. దానివల్ల ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఆ తర్వాత అన్నీ కూడా నార్మల్గా వచ్చేసింది వ్యవస్థ. ఆ జీవో కూడా స్టడీ చేసి చిన్న చిన్న మిస్టేక్స్, స్క్వేర్ కిలోమీటర్స్ అని పడింది స్క్వేర్ మైల్స్ అని బదులు, కాబట్టి ఏడు కోండ్లు రెండు కోండ్లు అయిందని ఇటువంటి అన్ని మిస్టేక్స్ అన్నీ కనిపెట్టి నేను చెప్పడం వల్ల ఆ రోజుల్లో అన్నీ ఎక్కడికెక్కడ రెక్టిఫికేషన్స్ అన్నీ జరిగినాయి. మై టాస్క్ ఈజ్ కంప్లీటెడ్ అంటే ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి మన యొక్క దృష్టి అంతా కూడా దాని మీద ఉంటుంది. మా సర్వీస్ అంతట్లో కూడా మాకు ఏదైనా ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది దాని మీద ఆధారపడి మాకు ఇచ్చిన టాస్క్లని పూర్తిగా ఇప్పటి వరకు నా సర్వీస్లో ఏ జాబ్లో ఏ టాస్క్ ఇచ్చినా కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడికి? నెక్స్ట్ నాకు కావాల్సిన పోస్టింగ్ ది బెస్ట్ పోస్టింగ్స్ ఇవ్వాలి వీడు అతి సమర్థుడు అని చెప్పేసి అనుకుని సెంట్రల్ జోను అని ప్రపోజల్ పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సౌత్ జోన్కి మార్చడం జరిగింది. సౌత్ జోన్లో కూడా ముస్లిం మీరు సౌత్ జోన్ వచ్చిన టైంలో కొత్తలో మీకు హిందీ రాదు, సౌత్ జోన్ అది ప్రచారమే. డీసీపీ ఆఫీస్లోనే మీరు తెలుగు నుంచి హిందీ నేర్చుకోవడం ఎలాగ బుక్ పెట్టుకొని నేర్చుకున్నారు, చాలా త్వరగా హిందీ నేర్చుకొని ఆ పబ్లిక్లో కలిసిపోయారు అనుకుంటుంది. అది ప్రచారం, అది ప్రచారాలు ఎక్కువ ఫాస్ట్గా నడుస్తాయి. ఎందుకంటే నేను నాకు ఈ ఇంటర్మీడియట్లో స్పెషల్లీ హిందీ నా సబ్జెక్టు, హిందీలో కవితలు చెప్తా నేను, అలాగే హిందీ భాషలో స్పెషలైజేషన్ చేశాను నేను ఇంటర్మీడియట్లో టెన్త్ కాకుండా, అది నాకు ఒక సబ్జెక్ట్ కూడా అది. కాబట్టి దీంట్లో న్యాయం లేదు, ఉర్దూ వచ్చేప్పటికీ హిందీ మాట్లాడతాను కాబట్టి అది సరిపోయేది. అది మొదట్లో ఏంటంటే ఈయన మాట్లాడతాడు లేదా కోస్టల్ ఏరియా నుంచి వచ్చాడనే ఉద్దేశంతో అనుకునేవారు, బట్ తర్వాత వాళ్ళందరికీ అర్థమైంది ఈ హిందీ అంతా వచ్చు, పుస్తకాలు చదువుతాడు, ఈయన రాస్తాడు, బాగా రాసుకుంటాడు, అన్నీ కూడా హిందీలో బుక్స్ చదువుకుంటుంటాడు అనే సంగతి తెలుసు. అది పాత బస్సులో అప్పుడు మీరు వాళ్ళతో ఉర్దూ హిందీ మాట్లాడుతూ బాగా ఉండేవాళ్ళం. మీ టైంలోనే బాగా అల్లర్లు జరిగేవి? అలాంటి అల్లర్లు మా టైంలో కాదు, అలాగంటే బయట మా టైంలో అక్కడ ఏమైందంటే ఈ బాంబ్ బ్లాస్టులు జరిగినప్పుడు ఇవి మొత్తం దేశమంతా వ్యాప్తి చెందకుండా బాంబ్ బ్లాస్టులు అక్కడ సౌత్ జోన్కే మొత్తానికే ఉండే విధంగా మేము అప్పటి కమిషనరు, అదర పోలీస్ ఇతర పోలీస్ అధికారులు అందరూ మొత్తం అందరితో
ఒక సమన్వయంతో పనిచేసి ఇది నేషనల్ ఇష్యూ కాకుండా చూడడం జరిగింది. హిందువులకి కానీ ముస్లిమ్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ఇంపార్షియల్గా నేను హ్యాండిల్ చేయడం జరిగింది. ఎక్కువగా పోలీసుల మీద రాళ్ళు జరగడం కూడా జరిగింది. నా మీద ఎప్పుడు ఒక రాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసులుది జరిగేది. నా మీద కూడా ముస్లిం సోదరులు వచ్చి నాకు ఒక రింగ్గా ఉండేవారు, ఏ హమార్ ఆద్మీ హేని. అప్పుడు జరిగినప్పుడు కూడా మక్కా మసీద్ జరిగినప్పుడు కూడా అప్పుడు డీజీ బాసిత్ గారిని లోపలికి వెళ్ళనివ్వలేదు, కానీ ఏ అమార్ ఆద్మీ అని చెప్పి డీసీపీని లోపలికి వెళ్ళండి అని చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది మక్కా మసీద్లోకి. అంత ప్రేమ ఉండేది నా మీద అక్కడ అందరికీ. సిచ్యువేషన్ డీల్ చేసేవారండి అక్కడికి వెళ్ళేప్పటికీ చుట్టూ నా అంతా వెల్ విషర్సే, ముస్లిమ్స్ అందరూ కూడా ఉండేవారు. వాళ్ళంతా నన్ను చాలా ప్రేమించేవాళ్ళు. ఒక్క రాయి కానీ అక్కడ కానీ నన్ను ఏమీ చేసేవారు కాదు. వాళ్ళు దగ్గరికి పిలిచి చక్కగా ఉండేవారు, అందరూ స్నేహంగా ఉండేవారు. అందువల్ల నాకు ఒక్క సమస్య కూడా రాలేదు. సౌజోన్లో ప్రతిదీ కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేయడం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఈ హిందీ భాష గురించి ఇటువంటి ఈ రూమర్స్ వచ్చినప్పుడు అడిగారు నన్ను కమిషనర్ గారు, మీరు మళ్ళీ సౌజోన్కి కంటిన్యూ అవుతారా లేకపోతే కనుక ఈ డీసీపీ క్రైమ్స్కి వస్తారా అని ఇవన్నీ అడిగినప్పుడు నేను నాకు ఒకసారి వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు నేను మళ్ళీ అక్కడికి రాను, నా నేచర్ కాదు, అది నా నేచర్ కాదు, మీరు ఇక్కడ ఉంచుతానన్నా నాకు వద్దు, మీరు క్రైమ్స్ ఇస్తానన్నా నాకు వద్దు, ఏది డీసీపీ క్రైమ్స్ ఇస్తానో నాకు వద్దు, నేను పని చేయను అని అప్పుడు కమిషనర్కి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇంకా చాయిసెస్ పోస్ట్ ఎక్కడుందని చెప్పి సైబరాబాద్లో నన్ను ఇక్కడ పెట్టడం జరిగింది. ఎల్బీ నగర్లో మీరు వచ్చారు. ఎల్బీ నగర్ వచ్చిన తర్వాతే కాంతారు గారు పేరు ఎక్కువగా పేపర్లో రావడం అంటూ స్టార్ట్ అయింది. మీరు ఎల్బీ నగర్లో మీరు వచ్చే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎల్బీ నగర్ నేను వచ్చేప్పటికీ ల్యాండ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఎల్బీ నగర్కి మహేశ్వరం, పహాడి షరీఫ్, హయత్ నగరు ఇటువంటి అన్నీ కూడా భూముల వాల్యూలు పెరుగుతున్నాయి. అంతా కరప్షన్తో ఉన్న పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలా అని ఉక్కు పదంలాగా వేయడం జరిగింది. మా కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క కంట్రోల్ ఆధ్వర్యంలో మేము చేయడం. అందువల్ల నా దగ్గర పనిచేసే ఇద్దరు ఏసీపీలు కరప్షన్ ఎలిగేషన్స్ వలన సస్పెండ్ అవ్వడం జరిగింది. అలాగే అనేక మంది ఇన్స్పెక్టర్స్కి ఈ ల్యాండ్ తగాదల్లో ఛార్జ్ మెమోలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా అనుకునేవారు ఈయన ఇక్కడ పెట్టడం వలన ఈ మనందరికీ ఇబ్బంది అయిపోయింది అనేది చాలామందికి ఒక అభిప్రాయం ఉండేది. ఎందుకు అంటే ఏదన్నా నా దృష్టికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటారు అనేప్పుడు ఒక ఛార్జ్ మెమో పడేది ఆఫీసర్స్ కానీ కన్సర్న్డ్ వాళ్ళకి కానీ. దానివల్ల అది సజావుగా ఉండేది కాదు వ్యవస్థ. అన్ని ల్యాండ్ తగాదాలు అన్నీ కూడా భూదందాలు ఇవన్నీ మా దృష్టికి ఏది కూడా వస్తే ఖచ్చితంగా దాన్ని ఎటువంటి ఎలిగేషన్ లేకుండా దాన్ని సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. అంటే ఎల్బీ నగర్లో మీరు చెప్తున్నారు మీరు వచ్చేసి మీరు జాయిన్ అయిన టైంకి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉండేవి, అదేవిధంగా ఒక నక్సలైట్ AK-47తో పట్టుకోవడానికి కూడా మీరే కారకులయ్యారు అని ఎచ్యుప్మెంట్స్ కనిపిస్తున్నాయి. కానీ అక్కడ ఎల్బీ నగర్ జోన్లోనే మీకు మీద ఎక్కువగా విమర్శలు వచ్చాయి. నెంబర్ వన్ చెప్పారు, మీరే చెప్తున్నారు ఇద్దరు ఏసీబీలు సార్ ఏసీబీ కేసులు, అందులో ఒక ఏసీపీ కలెక్షన్ తీసుకొచ్చి మీకు ఇచ్చాడని అది సిపి నోటీసులకు వెళ్ళడంతో సిపి గారు మీకు మాట్లాడడంతో మీరు తిరిగి చెక్కు రూపంలో అతనికి ఇచ్చారనేది ఒక ఆరోపణ. అది ఏసీపీ పైన రిపోర్ట్ రాసింది నేనే SC ST కేసులో ఏసీపీకి. అలాగే ఏసీపీకి ఏసీపీ ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వడానికి మీరు చెక్ రూపంలో ఇచ్చారనేది చాలా ప్రధానం. అవి లంచం కాదు, అవి అది ఏ కేసులో లంచాలు కానీ ఇలా తీసుకోవడం కానీ లంచాలి. ఏసీబీ కలెక్షన్ తీసుకొచ్చి ఒక అమౌంట్ మీకు ఇచ్చాడు, అది సిపి ప్రభాకర్ రెడ్డి గారు నోటీస్కి వెళ్ళింది. ప్రభాకర్ రెడ్డి గారు అది ఎప్పుడు చెప్పలా, అలాగే అది రూమర్సే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే రూమర్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు అదే ఏసీపీని మేమే సస్పెండ్ చేశాం. మెయిన్ నా రిపోర్ట్ మీదే సస్పెండ్ చేశారు. అది నేను అక్కడ అది మనసులో పెట్టుకో అది 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 నేను కలెక్ట్ చేశాను, ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటాను, నేను రిపోర్ట్ రాయించి నేను సస్పెండ్ చేసేది ఉండదు ఆ ఇన్స్పెక్టర్ని. అది బయట వాళ్ళు ఎవరైతే మేము ఛార్జ్ మెమోలు ఇచ్చుంటామో ఇన్స్పెక్టర్స్కి, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న మనం ఏం మాట్లాడుకుంటున్నాం గదుల్లో, లేకపోతే ఏమి ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఈ విధంగా పెట్టడమే కానీ
ఏదైనా కేసులో కానీ ఎవరి దగ్గర కానీ తీసుకున్న డబ్బులు కానీ ఏదైనా మేము తీసుకుని మళ్ళీ ఆయనకి చెక్ రూపంలో అవసరం కూడా లేదు. ఆ చెక్ రూపంలో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అది సిపి గారు కూడా ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అంటే సిపి గారు మీరు అంటున్నారు ఏసీపీ విషయం పక్కన పెట్టుకుంటే, మీరు సెల్బీనోలు ఉన్నప్పుడు ఇన్స్పెక్టర్లని బూతులు తిట్టడం, సెట్లోనే తిట్టడం అని చేసేవారు అనేది, సరుణగర్ ఇన్స్పెక్టర్ అవ్వనండి లేదంటే వనస్థలపురం ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ డైరెక్ట్గా తిట్టేవారు అనేది ఒక, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే మనం పిల్లలు కానీ సెట్లో తిట్టేవారు రంగారు. అంటే ఇవి భూదందాలు ఉండేవి. భూదందాలు ఉన్నప్పుడు 2 లక్షలు 5 లక్షలు తీసుకున్నట్టు తెలిస్తే వ్యవస్థలో అందరినీ మనం సస్పెండ్ చేయలేము, అందరినీ రిపోర్ట్ చేయలేము. అందరినీ సస్పెండ్ చేస్తే ఎవరు మిగలరు, అందరినీ అందరి మీద రిపోర్ట్లు రాస్తే ఎవరు మిగలరు. ఎప్పుడైతే మన దృష్టికి వచ్చేసిందో ఈయన దీంట్లో 2 లక్షలు తీసుకున్నాడు, ఈ పోలీస్ స్టేషన్లో 5 లక్షలు తీసుకున్నాడు అనగానే, అప్పుడు 2 పద్ధతులు ఉన్నాయి. ఆయన రిపోర్ట్ రాసి సస్పెండ్ చేయడం, లేదు ఆయన రెక్టిఫై చేయడానికి ఆయన మందలించి నువ్వు తప్పు చేస్తున్నావు ఏదో చేసావు ఈ రోజు చూసుకో అని చెప్పి మందలించడానికి, సెట్లో మాట్లాడడానికి. ఎందుకంటే అందరూ వింటుంటారు, పెద్ద మనసు తిట్టడం మందలించడం తప్ప వేరే వ్యక్తిగతం కాదు. కానీ మీరు తిట్టిన తిట్లు బాధపడి ఇన్స్పెక్టర్లు అందరూ ఏమి లేదు, మీ ఆఫీస్కు వచ్చారు ఆ రోజు లేదు, అలా అలా లేదు. అది ఏంటంటే మామూలుగా పోలీసు వ్యవస్థలో ఏంటంటే ఒక మంచి ప్లేస్లో ఒక మంచి సబ్ డివిజన్లో ఉన్నప్పుడు మనం ఎన్ని ల్యాండ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు బతకలేరు. మీకు ఇంత మంచి డివిజన్ ఇచ్చినా, మీకు డీసీపీగా ఇచ్చినా, ఇన్ని బ్రాందీ షాపులు ఉన్నాయి ఇక్కడ, ఇన్ని నెలకి ఇన్ని లక్షలు వస్తాయి మీకు, మీరు అవన్నీ వదిలేసి మమ్మల్ని పట్టుకుని మీకు ఎందుకు సార్ ఇవన్నీ? హార్డ్ పాత్, దిస్ ఈజ్ ఏ డిఫికల్ట్ పాత్. డిఫికల్ట్ పాత్ అంటే ఏంటి, నేను వైన్ షాప్ మామూల్స్ కూడా తీసుకునేవాడిని కాదు, వైన్ షాప్ మామూల్స్ తీసుకునేవాడిని కాదు. అవన్నీ కూడా రెగ్యులర్గా అందరికీ వెళ్ళిపోయేవి కింద మొత్తం, అందరికీ ఎక్సెప్షన్ లేకుండా. అలాగే చాలా వరకు ఈ భూదందాలు వచ్చేప్పటికీ అప్పుడే ల్యాండ్ ధరలు పెరుగుతున్నాయి. అంటే మీకు ఒక ఇన్స్పెక్టర్ ఎవరైనా వచ్చి కంట్రోల్ ఉండమని చెప్పారా, లేదంటే ఎవరు చెప్పలా ఇన్స్పెక్టర్ డబ్బులు తీసుకొస్తే ఇంకోసారి ఎవరు చెప్పలా? అక్కడ ఒక చాలా క్లారిటీ కావాలండి. మీరు ఎల్బీనేలో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా డబ్బులు ఆఫర్ తీసుకొస్తే ఇంకొకసారి నా దగ్గర తేవద్దు అని ఆ డబ్బులు తీసుకున్నారని ఒక ఎలిగేషన్. ఇప్పుడు ఏ ఇన్స్పెక్టర్ కూడా నా దగ్గరికి డబ్బులు తీసుకురాలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డబ్బులు తీసుకోవాలంటే ఆ ఇచ్చే ఇన్స్పెక్టర్ కాదు, మామూలుగా వాళ్ళు ఇచ్చే మామూల్స్ బ్రాందీ షాప్ మామూల్సే నావే పంచుకునేవారు. మామూలుగా నేను తీసుకునేవాడిని కాదు, ఎప్పుడు నేను తీసుకునేవాడిని కాదు. అసలు ఈ ఇష్యూసే రావు. ఇవన్నీ ఏంటంటే బయట నుంచి రూమర్స్ చెట్టు కింద గోడ కింద పెట్టుకుని, ఈరోజు ఇందాక సెట్లో పలానా ఇన్స్పెక్టర్ని తిట్టారు అంటే ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తిట్టారనేది కాకుండా, బాగా జరిగిందా నీకు, ఆయన బాగా తిట్టాడని, ఆయన 2 లక్షలు తీసుకున్నాడు దాంట్లో, ఈ కేసులో ఏం జరిగింది అవన్నీ తెలియవు బయట. ఇన్స్పెక్టర్ మీ టైంలో ఇన్స్పెక్టర్ ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు అది సొంతంగా కష్టంగా కట్టుకుంటే, మీరు దాన్ని మీరు వేరే మనుషులు పంపించి ఆ ఇల్లు ప్లాన్ కూడా తెప్పించారు. అటువంటిది ఏమీ లేదు. ప్లాన్ తెప్పించడం కానీ ఇటువంటి విషయాలు ఏముండవు. మనం కేసుల్లో డబ్బులు తీసుకునే వ్యవహారాల వరకే ఉంటాయి, వ్యక్తిగతమైన విషయాలు ఉండవు దీంట్లో. వ్యక్తిగతమైన విషయాలు లేవు, ఒకటి. రెండోది, ఎవరు ఇన్స్పెక్టర్స్ మీద మాకు కోపం ఉండదు. మూడు, ఎవరి పేరు కూడా ఇప్పటికీ గుర్తు లేదు. మీరు చెప్పే ఇన్స్పెక్టర్లు ఎవరో కూడా నాకు తెలియదు. మేము చేసేటప్పుడు లేదు, బట్ నన్ను గుర్తు పెట్టుకుంటారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళు 5 లక్షలు తీసుకున్నారు అనుకున్నాం, ఒక ఇన్స్పెక్టర్ 5 లక్షలు ఒక కేసులో గోడ కట్టడానికి తీసుకున్నాడు అనుకున్నాం, అది మనకి ఇమీడియట్గా తెలిసింది అనుకుందాం. తెలిసినప్పుడు అతను మంచి ఇన్స్పెక్టరే మిగిలిన విషయాల్లో, అన్ని విషయాల్లోనూ. కానీ ఈ ఒక్క విషయంలో ఏంటి, అతను ఏమనుకుంటాడు, నన్ను అందరూ మంచివాడు అంటారు కదా. మీ బాధితులు మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు, ఎల్బీ నగర్లో 2 ఇన్స్పెక్టర్లు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఎల్బీ నగర్ మీరు అంటున్నారు, ఇప్పుడు కొద్ది రోజుల క్రితం వరకు ఒక ఇన్స్పెక్టర్ బాగా లైక్ చేశానని చెప్తున్నారు, మరి ఆ ఇన్స్పెక్టర్కి మీకు మధ్యన ఎందుకు చెడింది? అతను అంటే మనకి లైకింగే, అతనంటే ద్వేషాలు మనకి అవేమీ లేవు. ఇప్పటికీ నాకేమీ లేదు ఎవరి మీద, అతని మీద కూడా లేదు. అతను బాగా పనిచేసేవాడు, చెప్పిన పనులల్లా చేసేవాడు. మరి ఎందుకు అది? ఒకరోజు నేను పోలీస్ స్టేషన్ విజిట్కి, సర్ప్రైజ్ విజిట్కి పిటిషన్ ఎంక్వైరీ లాగా వెళ్తే, ఈ ఇన్స్పెక్టర్ గారు 2 లక్షలు తీసుకుని ఒక ముద్దాయి బదులు ఇంకో ముద్దాయిని ట్రాఫిక్ యాక్సిడెంట్లు డ్రైవర్ని మార్చేశాడంటే, నేను సర్ప్రైజ్ చెక్కింగ్ చేస్తే అది నిజమని తెలిసినప్పుడు, అరే నిన్ను ఇంత నమ్మా నేను,
నువ్వు నాకు ఎంతో ఇష్టమైన ఇన్స్పెక్టర్, ఎఫిషియెంట్ అని నేను ప్రొజెక్ట్ చేశాను, నువ్వే ఎలా చేస్తే ఎలాగా అని చెప్పేసి అందరికీ ఇచ్చిన పద్ధతిలోనే అతనికి కూడా ఛార్జిమోమో ఇవ్వడం జరిగిందే తప్ప అతని మీద ద్వేషం కానీ కక్ష కానీ వేరే భావం ఏమీ లేదు. పెద్ద మనిషిగా మీరు మందులు ఇస్తుంటారు అంతవరకు, అది మనం ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు. ఎందుకంటే డబ్బులు వచ్చే పోస్టింగ్స్ ఉన్నప్పుడు, ల్యాండ్ తగాదాలు ఉన్నప్పుడు మనం హార్డ్ పాత్ రెండు పాత్రలు ఉన్నాయి, అందరితో కలిసి పంచుకుంటే మంచిగా వస్తుంది. అలా కాకుండా మనంతట మనం ఒక పాత్రలో ఉంటే అది కొంచెం డిఫికల్ట్ పాత్. డిఫికల్ట్ పాత్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకున్నామో అప్పుడు కొంచెం బ్యాలెన్స్డ్గా జాగ్రత్తగా ఉండాలి. సేమ్ ఇన్స్పెక్టర్స్, అందరు ఇన్స్పెక్టర్స్ కూడా నా దగ్గర బాగా పనిచేశారు. యాక్చువల్గా ఎవరి మీద పని చేయలేదు అనేది లేదు. నేను ఎల్బీ నగర్లో పనిచేసినంతసేపు ఒక ల్యాండ్ దందాలు కానీ, మీరు అన్నట్టు నయీం దందాలు కానీ, లేకపోతే ఎవరో పొలిటీషియన్ వచ్చి నేను ఈ ల్యాండ్ ఆక్యుపై చేశానని కానీ అటువంటి ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. ఓన్లీ ఇంటర్నల్గా మేము ఇంటర్నల్గా కంట్రోల్ చేసేటప్పుడు ఆఫీసర్స్ని, స్టాఫ్ని, అది కూడా నేను వ్యక్తిగా ఒక వ్యవస్థలో ఒక భాగమే. నా పైన కమిషనర్ గారు ఉంటారు, ఆయన వాచ్ చేస్తుంటారు, ఆయన సలహాలు తీసుకుని, ఆయన హానెస్టీ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సలహాలు తీసుకుని నేను చేయడమే తప్ప నా అంతటి నేను వ్యక్తిగతంగా నా వ్యక్తిగత అభిప్రాయాలు ఉండు. పోలీస్ స్టేషన్లో ఎక్కువ మీరు వేరే వాళ్ళని కూర్చోబెట్టుకుని గంటలు గంటలు మాట్లాడేవారు, దానివల్ల ఆఫీసర్లు అందరూ బయట వెయిట్ చేసేవారు అన్నది ఒక ఉంది. అది దాంతోపాటు మీరు ఎక్కువ పోలీస్ స్టేషన్లో సివిల్ డ్రెస్సులో ఉంటారు. అవును, ఎందుకు అయిందంటే సివిల్ డ్రెస్లోకి వెళ్ళడం ఏంటంటే అప్పుడే కొత్త సబ్ డివిజన్ ప్రారంభం జరిగింది ఒకటి, రెండోది ఏంటంటే నాకు వేరే అకామిడేషన్ రెసిడెన్స్ ఇవ్వలేదు, మూడోది ఏసీపీ గారు ఇచ్చిన గదే నాకు ఇవ్వడం జరిగింది. ఆ గది పక్క గదిలోనే నేను పడుకునేవాడిని, 24 గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ టైంలో ఉదయం 6 గంటలకు వచ్చేవారు. యాక్చువల్గా నేను చెప్పాలంటే 10:30 టైమింగ్స్ పెట్టుకున్నప్పుడు 10:30 to 5 నా పని నేను చేసుకుంటుండేవాడిని. బిఫోర్ 10:30 ఇంటి దగ్గర అదే రెసిడెన్స్ నాకు. 6:30, 7:30 మామూలుగా అలౌ చేయకూడదు. ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు గబగబా లోపలికి వచ్చేసేవారు. అప్పుడు నేను నిద్రలేసి కానీ నా పనులు నేను చేసుకుంటున్నప్పుడు నేను నిద్రపోయే బట్టలతోనో వాటితోనో కనపడుతుండేవాడిని. అలాగే రాత్రి 9-10 గంటల తర్వాత గబగబాగా ఎవరన్నా వస్తే ఖచ్చితంగా నేను అదే రూమ్ నేను పడుకునేది, పక్క రూమే కాబట్టి ఈ డ్రెస్తో ఉంటాను. అది కాబట్టి నా రెసిడెన్సు ప్లస్ ఆఫీస్ రూము రెండు ఒకటే కాబట్టి ఆఫీస్ టైమ్స్కి వచ్చేప్పటికి సాధ్యమంత వరకు మార్నింగ్ నైన్ థర్టీ నుంచి నైట్ 7:30, 8 వరకు యూనిఫామ్లో ఉండేవాళ్ళం. మార్నింగ్ 9:30 ముందు ఈ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు ఎవరైనా విజిటర్స్ కానీ ఎవరైనా ఆఫీసర్స్ 7 గంటలకు 8 గంటలకు వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఈ ఇంట్లో ఏ విధంగా ఉంటానో ఆ విధంగా. అది ఎందుకు వచ్చిందంటే, ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే హౌస్ రెసిడెన్స్ ఒకే రూమ్ అయ్యేప్పటికీ ఒకటే రూమ్ అయ్యేప్పటికీ అక్కడ ఎల్బీ నగర్ నుండి మీరు తర్వాత మెదక్ వెళ్ళారు. మెదక్లో కూడా మీరు మంచి మంచి కేసు, అంటే ఎల్బీ నగర్లో ఇంకొకటి చెప్పాల, ఎల్బీ నగర్లో నేను చేసిన గుడ్ వర్క్కి మళ్ళీ నేను మెదక్ వెళ్ళాను. మెదక్ ఎస్పీగా మళ్ళీ నన్ను ఎల్బీ నగర్ వేశారు. సేమ్ కమిషనర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు, నీకు నేను మళ్ళీ పోస్టింగ్ వేస్తున్నాను, నువ్వు అద్భుతంగా పనిచేసావు, బాగా కంట్రోల్ చేసావు, ల్యాండ్ తగాదాలు లేకపోతే అన్ని విషయాల్లోనూ బాగా చక్కగా ఉంది, పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ, నీ పెర్ఫార్మెన్స్ తర్వాత వచ్చిన ఆఫీసర్స్లో నేను చూడలేదు, నువ్వు మళ్ళీ నీకు నేను వేయిస్తానని డీజీ గారితో చెప్పని చెప్పి గవర్నమెంట్తో మాట్లాడి నాకు మళ్ళీ పోస్టింగ్ వేయిస్తే మళ్ళీ ఎల్బీ నగర్కి. నేను చెప్పాను, నేను ఒకసారి పనిచేశాను 2.5 ఇయర్స్, మళ్ళీ నేను ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కువ మిమ్మల్ని విమర్శించేవారు అనేది ఒక లేదు, అది బయట ఊరికనే వీళ్ళు ఇన్స్పెక్టర్స్ వీళ్ళనుకునేది అలా. అది మీరు ఎల్బీ నగర్ రెండోసారి రాకముందు రెండోసారి లేదు, ఇద్దరం టెన్నిస్ ఆడేవాళ్ళం మేమంతా బయట కనపడేది వినపడేది వీళ్ళు చెప్పే రూమర్స్ ఇవి నమ్మకూడదు. ఇవి బయట ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది బయట వేరేగా అనుకోవచ్చు ఎవరైనా. అంటే మీరు మెదక్లో ఎలాంటి మంచి అచీవ్మెంట్ చేశారు? అది మెదకు వచ్చేప్పటికీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. అక్కడ అన్నీ కూడా సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడం జరిగింది, అలాగే కంప్యూటరైజేషన్లో ఫస్ట్ రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం మంచి ఊపులో, తెలంగాణ ఉద్యమం కూడా ఊపులో ఉంది. ఎక్కడ కూడా ఒక్క బ్యాడ్ వర్డ్ కానీ ఏమి కానీ ఎవరి దగ్గర, తెలంగాణ ఉద్యమకారుల దగ్గర కానీ లేకపోతే మెదక్ ప్రజల దగ్గర కానీ ఒక్క బ్యాడ్ వర్డ్ కూడా నేను తీసుకోవడం లేదు. అందరూ కూడా
మనల్ని ఎఫెక్షనేట్గా చూడడం, అలాగే ప్రతి ఇష్యూని కూడా జాగ్రత్తగా సాల్వ్ చేయడం. మీరున్న టైంలోనే ఉద్యమం బాగా ఊపందుకుంది. ఉద్యమం ఉంది. ఆ ఉద్యమానికి మళ్ళీ అంత స్టేట్ లెవెల్ లీడర్షిప్ అంతా కూడా దిగి వాళ్ళు హ్యాండిల్ చేయడం జరిగింది. నేను పట్టుకునేప్పుడు మామూలుగా 29వ తారీఖు నేను ఒంటరిగా వెళ్ళి హరీష్ రావు గారిని అందరినీ కూడా కూర్చున్న వాళ్ళని నేను ఒంటరిగా వెళ్ళి తీసుకురావడం జరిగింది. అప్పుడు అన్నారు డీజీ గారు, నువ్వు వెళ్ళి ఒక్కడే వెళ్తున్నావు, ఏదైనా ప్రమాదం వస్తుందేమో, నీకు ఏదైనా జాగ్రత్తగా ఉండు అని అన్నారు. పర్వాలేదు సార్, నేను ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని చెప్పి మా డీజీ గారికి నేను చెప్పి నేను వెళ్ళి వాళ్ళందరినీ అరెస్ట్ చేశాను మెదక్లో. కేసీఆర్ గారు కూడా దీక్ష తీసుకున్నారు. దీక్ష కూడా తీసుకున్నారు. సిచ్యువేషన్ లేకుండా ఎలా డీల్ చేశారు? సిచ్యువేషన్ మాకు నా వరకు వచ్చేప్పటికీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో ఒక్క ఇష్యూ రాలేదు, ఒక్క ప్రాబ్లం రాలేదు, ఎవరి మీద కూడా అతిగా ఉన్నట్టు ఏమీ ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. ఈయన రూల్ ప్రకారం లా ప్రకారం ఆయన పని ఆయన చేసుకుపోతాడు అనేది నేమ్ అటు ఉంది. కాబట్టి దాని ప్రకారం నేను వెళ్ళడం ఎటువంటి సిబ్బంది హరీష్ రావు గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉండేవి? ఏ విధంగా మూమెంట్ ఉంటుంది? హరీష్ రావు గారితో కూడా మంచి సంబంధాలు ఉండే, ఆయన కూడా బాగా కోఆపరేట్ చేసేవారు. ఆయనకి నేనంటే బాగా నమ్మకం. ఈయన ఒక మాట చెప్పాడంటే అది కరెక్టు, ఒకటి ఒక ఆలోచన చేశారు, ఒక యాక్షన్ చేశారంటే అది కరెక్ట్గా ఉంటుంది అనేది ఆయన యొక్క నమ్మకం, అందరి నమ్మకం. కాబట్టి ఎస్పీ మెదక్గా కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు. ఎందుకంటే ఎన్నో కేసులు డిటెక్ట్ చేయడం, ఎన్నో పట్టుకోవడం, మా యొక్క పోలీస్ సిబ్బంది కూడా పూర్తి కోఆపరేషన్తో పనిచేయడం, ఒక టీమ్ స్పిరిట్ లాగా పనిచేయడం వల్ల మెదక్కు ఇన్స్టింక్ట్ కూడా నాకు హ్యాపీగా అనిపించింది. మీరు మెదక్లో పనిచేస్తున్నప్పుడు ఆర్సీపురం లిమిట్స్లో ఒక రైల్వే ట్రాక్ కింద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. బాంబ్ బ్లాస్ట్ అది అప్పుడులో నక్సలైట్స్ అంటూ మీరు ఒక ప్రకటన ఇవ్వడంతో అది కేసు పక్కదో పట్టింది అనేది. ఆర్సీపురంలో పనిచేస్తే ఇప్పుడు కాదు, ఆర్సీపురం లిమిట్స్లో, ఆర్సీపురం లిమిట్స్లో కాదు అది, అది రైల్వేలో నేను ఎస్పీ రైల్వేస్ పనిచేసినప్పుడు అవన్నీ కూడా ల్యాండ్ మైన్స్ ఒక ట్రైన్కి పెట్టడం జరిగింది. ల్యాండ్ మైన్స్ రైల్వే బ్రిడ్జికి పెడితే రైల్వే ఎస్పీగా నాకు సమాచారం రాగానే వెంటనే వెళ్ళి అవన్నీ కూడా డిఫ్యూజ్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఏ ట్రైన్ బ్లాస్ట్ అయ్యి ఎంతమంది వందల మంది చచ్చిపోతారో మనకు తెలియదు. ఆ యొక్క కేసుని మేము మళ్ళీ మెదక్ జిల్లాకు దర్యాప్తు నిమిత్తం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు చేశారు, అది వేరే మనకి తెలియదు. వాళ్ళు నేను కాదు అది చెప్పేది, అది వాళ్ళు మెదక్ పోలీసులు, మెదక్ నేను రైల్వే ఎస్పీగా ఉన్నాను, ఇవన్నీ రైలు ప్రమాదం లేకుండా కాపాడాను. 1500 మంది చచ్చిపోయేవారు ట్రైన్ కనుక ఏదైనా అయి ఉంటే. యాక్చువల్గా మా యొక్క సేవలు మాకు త్వరగా నాకు ఇన్ఫర్మేషన్ రావడం, నా అంతటి నేను వెంటనే పరిగెత్తడం, భోజనం చేస్తూ గబగబా వెళ్ళడం, ప్లస్ అవన్నీ డిఫ్యూజ్ చేయడం, దాంట్లో అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని అటెన్షన్ వస్తుంది. అంటే ట్రైన్ పడిపోయి 1500 మంది చచ్చిపోతే అది పెద్ద కేసు అవుతుంది. అలాగోకుండా 1500 మంది చచ్చిపోకుండా మనం కాపాడేప్పటికీ అది సంఘటన ఎవరి దృష్టికి రాదు. సో అది ఆ సంఘటన మేము అవాయిడ్ చేసి ఆ దర్యాప్తుని మెదక్ జిల్లాకి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు చూసుకున్నారు. నేను రైల్వే ఎస్పీగా ఉన్నప్పుడు, అదే రైల్వే ఎస్పీగా ఉన్నప్పుడు మీరు ఒక మంచి ఎచ్చుమెంట్ చేశారు. అది దాదాపు 700 మంది చిన్నపిల్లల్ని కాపాడారు. అది అప్పుడులో చాలా పెద్ద సంచలనం. అసలు ఒక్కసారి ఆ కేసు గురించి అసలు ఆ కాన్సెప్ట్ ఎలా చేశారు, దాన్ని ఎంతమంది పిల్లల్ని ఎలా రిస్క్ చేశారు? ఇప్పుడు రైల్వే ఎస్పీగా ఉన్నప్పుడు చాలా సంస్కరణలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రైల్వే ప్లాట్ఫామ్ మీద రోజుకి 9 నుంచి 10 మంది పిల్లలు దొరికేవారు, వివిధ రాష్ట్రాల పిల్లలు. వాళ్ళందరినీ కూడా టీమ్స్ లాగేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి చైల్డ్ హోమ్స్కి వాటికి పంపించడం, అలాగే స్టేట్ లెవెల్ మాకు అప్పుడు ఏడీజీ కౌముదీ గారు ఉండేవారు సారు, వారి యొక్క ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ వర్క్షాప్ ఒకటి పెట్టి చీఫ్ సెక్రటరీ గారిని, మినిస్టర్స్ అందరినీ కూడా పిలిచి దాంట్లో రూల్స్ గైడ్ లైన్స్ గురించి డిస్కస్ చేసి అప్పుడు ఆ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఆ చిల్డ్రన్ని మనం కాపాడడం జరిగింది, 700 మందిని 1.5 ఇయర్స్లో. అప్పుడు అందరి యొక్క మన్ననలు పొందడం జరిగింది. అదేవిధంగా రైల్ రోకో యాజ్ స్టేషన్లో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఎవరైనా పట్టాల దగ్గరికి వస్తే అరెస్ట్ చేస్తామనే నినాదంతో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ టైంలోనే మీరు విజయశాంతితో పాటు కవిత గారిని కూడా అరెస్ట్ చేయించారు? అవునవును, చాలామంది అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎలిగేషన్స్ లేవు.
ప్లస్ రైల్వేకో ఎయిర్ స్టేషన్ కూడా ప్రశాంతంగా నడిచింది. దీనికి డీజీ గారు అప్పటి డీజీ దినేష్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అందరినీ ప్రశంసించి మాకు కమెండేషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. రైల్వేకో ఎయిర్ స్టేషన్ ఒక ఇన్సిడెంట్ లేదు, జాగ్రత్తగా చాలా చక్కగా చేశారు. ఆల్ ఇండియా లెవెల్లో ఢిల్లీ దగ్గర నుంచి రైల్వే బోర్డు దగ్గర నుంచి ఆల్ ఇండియా లెవెల్లో మాకు మంచి పేరు వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే మీ టైంలోనే విజయశాంతి అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో గొడవ చేయడం చేశారు, అప్పుడు మీరు ఎలా డీల్ చేశారండి? అప్పుడు జరిగింది, అప్పుడు కూడా కవిత గారు కానీ విజయశాంతి గారు కానీ వీళ్ళందరూ రైల్వే కేసులు పెట్టినప్పుడు ఒక్క విషయం ఆలోచించాము. వీళ్ళంతా కూడా లేడీసు, వీళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, వీళ్ళు ఒక ఉద్యమపరంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అప్పటికే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్కి పంపించాము. మళ్ళీ మేజిస్ట్రేట్ గారు అందరితోనూ మాట్లాడి వీళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించి తదనుగుణంగా చట్ట ప్రకారం ఏం చేయాలో ఆ విధంగా చేయండి అని సూచించడం జరిగింది. అంటే మీరు పెట్టిన కేసుల వల్ల ఈరోజు వాళ్ళు కోర్టు తిరుగుతున్నారు అది నాకు యాక్చువల్గా తర్వాత ఏమైంది, ఏం జరుగుతుందనేది పెట్టి దాని తర్వాత రైల్వేలో మీరు ఎలాంటి మంచి కార్యక్రమాలు? రైల్వేలో ప్రజలందరికీ నిర్భయ కేసులు రాకుండా ఉండడానికి ప్రతి ట్రైన్లోనూ మా యొక్క నెంబరు 24 గంటలు పనిచేసే నెంబర్ ఇవ్వడం జరిగింది. ఒకటి రెండోదేమో ప్రతి రైల్వే స్టేషన్లోనూ అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం సీరియల్ తీసి పిక్చర్స్ తీసి ప్లాట్ఫామ్ మీద షార్ట్ ఫిల్మ్స్ వేయడం జరిగింది. రెండు, మూడోది అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది జరిగింది రైల్వేలో. మూడు, నాలుగోది రైల్వే మొత్తం రీఫార్మేషన్ లాగా హెల్ప్ లైన్ డెస్క్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరు అకస్మిక్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా కొన్ని MMTCలు రైల్వే స్టేషన్లు తనిఖీలు కూడా చేసేవారని? అవును, నిర్భయ కేసు లాగా ఇక్కడ కూడా MMTSలో ఒక ట్రైన్లో ఒక లేడీని ఒక అతను గొలుసులాగి ఒంటరిగా ఉన్నప్పుడు అత్యాచారం చేయబోతే ఆ లేడీ కింద పడిపోయింది. అప్పుడు మేము వెళ్ళి అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి ఇన్ఫర్మేషన్ తీసుకుని సెల్ ఫోన్ కాల్ డీటెయిల్స్ ద్వారా ఆ ముద్దాయిని పట్టుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. బోర్డులు కూడా అవేర్నెస్ బోర్డులు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మీరు కాచిగూడ వరంగల్ ఆ సెక్టార్లో కూడా దొంగల కోసం పట్టుకొని రైల్వే ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు, మీ రికార్డ్స్ చెప్తున్నాయి. రైల్వే ప్రాపర్టీస్ కానీ రికవర్ చేయడం కానీ ఒక రైల్వేలో ఒక పేరు స్థాయి చేసుకోవడం జరిగింది. సాధారణంగా రైల్వేలో దొంగతనం జరగడం కానీ తన రికవరీ ఉండదు, కానీ మీ టైంలో రికవరీ స్థాయి బాగానే కనిపిస్తుంది. అంటే మీరు ఏం ప్లాన్ చేసి అంటే స్టాఫ్ అందరినీ ఉత్తేజపరచడం, మంచి ఒక నైపుణ్యం లీడర్షిప్ ఇవ్వడం, వాళ్ళ సర్వీసెస్ రికగ్నైజ్ చేయడం, వాళ్ళలో ఒక ప్రైడ్. రైల్వే పోలీస్ అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫీరియర్, ఇట్ ఈజ్ ఏ సుపీరియర్ ఫోర్స్ అనే విధంగా ట్రైనింగ్లు ఇస్తూ ఒక టీమ్ స్పిరిట్తో చేయడం వలన నా యొక్క పేరు రైల్వే పోలీసులో ఎన్ని సంవత్సరాలైనా సరే అలా నిలబడి ఉంది. దాని అందరికీ కారణం మా యొక్క సిబ్బంది కృషి. ఓకే, రైల్వే నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? రైల్వే నుంచి డిఐజీ వరంగల్కి వెళ్ళడం జరిగింది ప్రమోషన్ మీద. డిఐజీ వరంగల్ కూడా పూర్తి 1.5 ఇయర్స్ అంటే రాష్ట్ర విభజన జరిగేదాకా అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ప్లస్ అన్ని సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. సిబ్బంది వెల్ఫేర్ కానీ అలాగే అక్కడ ఈ ప్రమోషన్స్ ఇన్స్పెక్టర్స్ జరిగిన అన్యాయం మీద నేను కూలంకుషంగా చదివి పెద్ద రిపోర్ట్ రాయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలా, వరంగల్ రేంజ్ వాళ్ళకి అన్యాయం జరిగింది 4 సంవత్సరాలు చెప్పి నేను పెద్ద రిపోర్ట్ రాస్తే ఆ రిపోర్ట్ని ఆమోదించి ఈ మధ్యకాలంలో వాళ్ళందరికీ ప్రమోషన్స్ వస్తే సుమారు 100 మంది ఇన్స్పెక్టర్స్ నాతో మాట్లాడి మీరు మాకు దైవం లాంటి వాళ్ళు, మిమ్మల్ని మేము 100 మంది వచ్చి కలుస్తామని వరంగల్ ఇన్స్పెక్టర్స్ నాకు చెప్పడం జరిగింది. నేను చెప్పాను నా డ్యూటీ నేను చేశాను, మీరు అలాగా రావాల్సిన పని లేదు, మీరు పని చేసుకున్నారు, మీరు అందుకే మీకు ప్రమోషన్ వచ్చిందని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వరంగల్లో మీరు పనిచేస్తున్నప్పుడు మీరు అన్నిట్లో ఇన్స్పెక్టర్లు అందరికీ ప్రమోషన్ విషయంలో హెల్ప్ చేశారు, కానీ వరంగల్లో 2 ఫిరంగులు తీసుకొచ్చి మీ క్వార్టర్ ముందు పెట్టుకున్నారు, అది విమర్శ వచ్చింది. అది విమర్శ కాదు, అది ప్రైడ్. అది ఎక్కడ అక్కడ వాళ్ళకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, నేను ఆర్కియాలజీలో పనిచేసే హెడ్గా నేను సెక్రటరీ ఆర్కియాలజీ, కానీ వాళ్ళు చెప్పకుండా 2 ఫిరంగులు తీసుకున్నారు. అలా చెప్పకుండా కాదు, ఆర్కియాలజీలో పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం ఉంటే మేడంతో పర్మిషన్ తీసుకుని అవన్నీ పెట్టడం జరిగింది. అఫీషియల్గానే పెట్టాము, ప్లస్ అక్కడ చరిత్ర కూడా రాసాము. దానికి చాలా మాకు అపూర్వమైన స్పందన వచ్చింది. మా పోలీసు కూడా ఎస్ మేము తెలంగాణ పోలీసు, వరంగల్ పోలీస్ అనే ఒక ప్రైడ్ వచ్చింది. కాకతీయ
పోలీస్ అనే ఒక ప్రైడ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మన తెలంగాణ మన రాష్ట్రం అనే మన మన పోలీస్ అనే ఒక భావం ఆ ఫెరింగలు అవన్నీ ఉండడం వలన వచ్చి పోలీసులో ఒక మంచి గుర్తింపుకి అది కారణమైంది. ఓకే, అంటే మీరు అది ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకొచ్చారు, కానీ ఎందుకు ఒక విమర్శ వచ్చింది? అంటే ఆ రెండు ఫెరింగలు తీసుకొచ్చి మీ క్వార్టర్ ముందు పెట్టుకోవాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? విమర్శ కాదు, అది ఏదైనా మంచి వస్తువు ఉన్నప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేయాలా, తెలంగాణ హిస్టరీని మనం కాపాడాలా. తెలంగాణ హిస్టరీని కాపాడాలంటే ఎక్కడో బయటపడిపోయిన శివలింగం ఉంది ఎక్కడ బయట, ఆ శివలింగాన్ని చూసి నేను తీసుకొచ్చి మా బంగ్లాలో పెద్ద శివలింగం పెట్టా. అది మన వేయి స్తంభాల గుడిలో ఉన్న అంత శివలింగం బయట ఒక చోట నేను వెళ్ళినప్పుడు ఒక చెరువు దగ్గర పడి ఒక చోట ఒక టెంపుల్ దగ్గర అక్కడ ఉండుంటే అరే దీనికి పూజలు లేవు ఏమీ లేవు దీన్ని ఇలా పడేస్తారు ఇది కాకతీయుల నాటి శివలింగం అని చెప్పి ఆ శివలింగాన్ని తీసుకొచ్చి మా క్వార్టర్స్లో పెట్టి దానికి పూజలు చేసి దాన్ని పెద్దది చేసి ఇది కాకతీయ శివలింగం దీనికి మనం ప్రార్థించాలా దేవుడు మనకి ఇది మంచి చేస్తారని దాన్ని కాపాడడం జరిగింది. వరంగల్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారంటే, అంటే వరంగల్ నుంచి నెక్స్ట్కి వచ్చే ముందు మెదక్లో కూడా లేదు, వరంగల్ నుంచి టాస్క్ ఫోర్స్ వెళ్ళిపోయాను డిఐజీగా. ఇప్పుడు మీరు వచ్చేసరికి టాస్క్ ఫోర్స్ ఇచ్చారు మీకు, శేషాచలం అడవులు, అక్కడ గంగిరెడ్డి అనే వ్యక్తి అలిపేరులో కేసులు, చంద్రబాబు నాయుడు అటాక్. ఈ గంగిరెడ్డి పట్టుకోవడానికి మీకు ఒక టాస్క్ మీతో పాటు ముగ్గురు డిఎస్పీలకు ఇచ్చారు. మీ టాస్క్ ఎలాగ దాన్ని సక్సెస్ చేసిందండి? గంగిరెడ్డి అనే వ్యక్తి ఎక్కడ ఇంటర్నేషనల్ నుండి ఎలాగ ఐడెంటిఫై చేశారు? మేము ముందు రూట్స్ నుంచి బిగిన్ చేసాము. రూట్స్ నుంచి బిగిన్ చేసినప్పుడు మొట్టమొదటి గంగిరెడ్డి నేటివ్ విలేజ్కి వెళ్ళాం పుల్లంపేట మండలంలో. నెక్స్ట్ పుల్లంపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు గోడ మీద ఈ రౌడీ షీటు పేరులో గంగిరెడ్డి పేరు కొట్టేయడం జరిగింది. ఇదేమిటిది, గంగిరెడ్డి కోసం మేమంతా ఏర్పడి మేము చూస్తామంటే షీట్ కొట్టేసరి సస్పెండ్ అవుతారు, ఆ షీట్ ఎక్కడ స్టోర్లో ఉంటే తీసుకురండి అంటే ఆ స్టోర్లోంచి హెడ్ కానిస్టేబుల్ తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎస్ఐ కూడా లేరు, నేను టీ తాగుతూ ఇద్దరు కూర్చుంటూ చిట్ చాట్ చేసుకుంటూ ఆ రౌడీ షీట్ చూస్తూ అరే దీంట్లో రెండు ఫోటో పాస్పోర్ట్లు ఉన్నాయని చెప్పి ఆ ఫోటోలన్నీ తీసి వాటిని బహిర్గతం చేయడం జరిగింది. తర్వాత కేసు, తర్వాత ఇంపౌండింగ్ ఆఫ్ పాస్పోర్ట్ అవన్నీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ పాస్పోర్ట్ల విషయం మీ ద్వారా మా ద్వారా బయటకు వచ్చింది. అలాగే గంగిరెడ్డి మీద కొన్ని కేసులు ఆ సిడీలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అలా ఆగిపోయి ఉన్నాయి, ఎందుకంటే పూర్తి సిడీలు రాలేదని. ఎక్కడ ఆగిపోయినాయని సిడీలన్నీ తీసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసి మళ్ళీ ఆ సిడీలన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్కి తీసుకొచ్చాం. ఈ టాస్క్ ఫోర్స్ అనేది ఆ వర్క్ ఇచ్చిన గోల్కి అనుకూలంగా చేస్తుందే కానీ ఇది బయట పబ్లిక్కి తెలియజేయాలి లేకపోతే కనుక మేమేదో హీరోస్ కావాలనే ఉద్దేశం ఉండదు. మనకి ఇచ్చిన గోలు నెరవేరిందా లేదా ఎలా చేయాలనే గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ అన్నమాట ఇది. దానికి అనుగుణంగా చేసాము, మా యొక్క గోల్ అచీవ్ అయ్యాం. అంటే గంగిరెడ్డి వరకు మీ గోల్ అచీవ్ అయిపోయాం. ఇన్వెస్టిగేట్ మరి టాస్క్ ఫోర్స్ని రిజాల్వ్ చేయకుండా దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తారు? అది గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్. గవర్నమెంట్ అనేది టాస్క్ ఫోర్స్ ఉంటే స్మగ్లింగ్ కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది అన్నారు. మేము జీవోని రీఆర్గనైజ్ చేయండి ప్రతిపాదన పంపించడం జరిగింది. గవర్నమెంట్ వాటి మీద డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, ఆ టాస్క్ ఫోర్స్ కంటిన్యూ ఇప్పుడు శేషాచలం చుట్టూ నడుస్తుందంటున్నారు. అవును. ఓకే, అక్కడ మీరు జరుగుతున్న టైంలో శేషాచలం చుట్టూ ఈ రెడ్ శాండిల్స్ అని ఎంత దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్, ఎలాగుండేదండి అసలు? రాత్రిపూట వాళ్ళందరూ ఎవరు ఏంటంది? రాత్రిపూట 100 మంది 150 మంది అడవుల్లోకి వస్తారు. వాళ్ళందరూ కూడా మలయాళీ ట్రైబల్స్ అని ఒక ట్రైబల్స్, వాళ్ళు హంటర్సు ప్లస్ ట్రీ కట్టర్స్. వాళ్ళు 80,000 కుటుంబాలు ఉన్నాయి ఈ తమిళనాడు 5 కొండల మీద. 5 కొండలు జవాది, శవరాను, పశ్చిమాలయ్, మేలంగిరి, శవరాను, మామూలుగా ఈ జవాది 5 కొండల మీద ఉన్న 80,000 కుటుంబాలు ఇప్పుడు మన యొక్క రాయలసీమలో 5 కొండల మీద ఉన్న చెట్ల మీద ఆధారపడి ఉంటున్నాయి. ఇవి కూడా శేషాచలము, అలాగే పాలకొండలు, లంకమల, వెలిగొండ నల్లమల, ఈ 5 కొండల మీద ఉన్న వాటి మీద ఆధారపడి ఉన్నాయి. వీళ్ళంతా కూడా దీని మీద వచ్చి కొట్టుకోవాలా? వీళ్ళు తమిళనాడు కర్ణాటకలో చందన వృక్షాలు అడవుల్లో మొత్తం కంప్లీట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, ఆయన విజన్, ఆయన యొక్క ముందు చూపు వలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లాగా మన అడవుల్లో ఎర్రచందనాలను పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో టాస్క్ ఫోర్స్ని వేసి మొత్తం అందరినీ సెన్సిటైజ్ చేసి ఈ విషయాలన్నీ బయటికి తీసుకురావడం
జరిగింది. నిజంగా ఇది చెప్పాలంటే గవర్నమెంట్ ముందు చూపుతో ఈ ఏం జరుగుతుంది అనేది బయటికి తీసుకురావడం వలన అందరూ కూడా అలర్ట్ అయ్యి దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలా, ఎలా చేయాలనే ఉద్దేశంతో. అంటే కూమింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ విధంగా దాడులు చేస్తారు? ఇప్పుడు కూమింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు 100-150 మంది ఉంటారు. ఫారెస్ట్ అధికారులు కానీ మేము కానీ 5-10 మంది ఉంటాం. వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, కడవులు ఉంటాయి, వాళ్ళ హంటర్స్. సో వాళ్ళు 100 మంది ఉన్నప్పుడు, గతంలో కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు 2 ఫారెస్ట్ అధికారులను చంపేశారు, గొడ్డలతో నరికేశారు. ఆ ఎక్స్పీరియన్సెస్ చూస్తే వాళ్ళు 50 మందిని అడవిలో 2 ఫారెస్ట్ అధికారులు కానీ, టాస్క్ ఫోర్స్ 5-10 మంది కానీ చూస్తే అర్ధరాత్రులు డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అక్కడ ఫారెస్ట్లో. అది ఫారెస్ట్లో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది కానీ రాత్రిపూట్లో అర్ధరాత్రులు చెట్ల మధ్య, భయంకరమైన చెట్ల మధ్య, అక్కడ జంతువుల మధ్య, అవన్నీ బయట వాళ్ళకి తెలియదు అన్నమాట. ఆ సిచ్యుయేషన్స్లో ఎవరు బయట ఎవరు ముందు రక్షించుకోవడానికి చూస్తారో వాళ్ళే బతుకుతారు, మిగిలిన వాళ్ళుకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే జంగిల్ల అటువంటి సిచ్యువేషన్లో మీరు మీ టీం ఎలా కోపింగ్ చేస్తారు? నేను కాదు, మా యొక్క టీమ్స్ బయటకు వెళ్తుంటాయి. మా టీమ్స్లో అంటే ఇప్పుడు ఎస్పీ గారు ఉంటారు, డిఎస్పీలు ఉంటారు, ర్యాంకులు ఉంటాయి. ఆ కింద ఆర్ఎస్ఐల టీములు బయటకు వెళ్తుంటాయి, గైడ్ చేస్తుంటాం ఫారెస్ట్కి. మాకు ప్లేన్ ఏరియా ఆపరేషన్స్, ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ నైట్ కూమింగ్ చేసేప్పుడు మా వాళ్ళకి పక్కన పాములు వెళ్తుంటాయి, తేళ్లు గుడుతాయి, లేకపోతే చెట్ల దగ్గర ఎలుగుబంట్లు వస్తాయి. రకరకాల వాళ్ళు రాళ్లతో దాడి చేస్తే మీరు వాళ్ళు రాళ్లతో దాడి చేసినప్పుడు మనం ఆత్మరక్షణార్థం ఏం చేయాలా అనేది విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ని మనం గౌరవిస్తూ, ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ట్రైబల్స్, వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారు. రెండు, మూడోది వాళ్ళు కత్తులు, గొడ్డళ్ళు ఉపయోగించి తుపాకులతో కాలుస్తే మాత్రం సెల్ఫ్ డిఫెన్స్లో మామూలు రక్షించుకునే ప్రయత్నంలో మా వాళ్ళు కూడా కాలుస్తారు, ఇది పోలీసులు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో అది ఈవెన్ పోలీసే కాదు, ఫారెస్ట్ కూడా కాలుస్తారు. ఆ విధంగా కాకుండా మామూలుగా వాళ్ళు దొంగలు దొరికి అక్కడ పడేసేసి వెళ్ళిపోతుంటే, ఇప్పటి వరకు గత 3 సంవత్సరాలుగా 10 ఎన్కౌంటర్లో లాస్ట్ 8-9-10 ఎన్కౌంటర్లు తప్ప 3 సంవత్సరాల్లో ఎటువంటి ఎన్కౌంటర్ జరగలా. ఎందుకు అంటే చాలా సెల్ఫ్ రెస్ట్రెయింట్. ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళు తుపాకులు, నాటు తుపాకులు తీసుకొస్తున్నారు, ప్లస్ కత్తులు ఇస్తున్నారు, గొడ్డళ్ళు ఇస్తున్నారు. లాస్ట్ 1 మంత్ నుంచి కూడా గమనించడం జరిగింది. సో ఆ రాళ్ళు మీరు అంటున్నారు, అక్కడ నిజంగా సిచ్యువేషన్ మాకు ఐడియా ఉంది, వాళ్ళ రాళ్ళతో అటాక్ చేస్తుంటారు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ కాల్పులు జరిగినప్పుడు ఇటీవల కాలంలో, ఈ మధ్య కాలంలో దాదాపు 22 మంది, అది 3 సంవత్సరాల క్రితం అంటే 85లో 2015లో అప్పుడు జరిగింది. 22 మంది చనిపోయారు. అవును, 20 మంది 20 మంది చనిపోయారు. అంతకుముందు 7 సంవత్సరాల్లో ఇంకొక 11 మంది చచ్చిపోయారు. ఇది 7 సంవత్సరాలు 11 మంది వేరు, ఒకే రోజు 20 మంది. ఎందుకంటే 1000 మంది 150 మంది అడవుల్లో వస్తున్నారు, 300 మంది అడవుల్లో ఉంటున్నారు. 20 మంది ఎన్కౌంటర్లప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో మా వాళ్ళకి 11 మందికి ఇంజురీస్ అయినాయి, చచ్చిపోయేవాళ్ళు, వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు. అలాగే ఈ చెట్లన్నీ కూడా ఏమీ మిగలవు, వాళ్ళు అంతా మొత్తంలో వచ్చేప్పటికీ ఏం చేయాలో తెలియదు. అంత అక్కడ అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడిన పని. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మా యొక్క టీమ్స్ని తీసుకెళ్లారు, పోలీసు స్వయంగా వెళ్ళింది కాదు. అది వీళ్ళు ఏదో చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు వాళ్ళ అఫీషియల్తో పాటు టీమ్స్ వెళ్ళినప్పుడు జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా. అంటే ఆ ఎన్కౌంటర్తో 2 రాష్ట్రాల మధ్య కూడా కొంచెం విభేదం ఏమీ లేదు. అది మీరు బయట మీడియాలో చూసి, అటువంటివి అన్నీ గమనించుకోవడం. తమిళనాడులో సిట్ కూడా ఇస్తారు, దాంట్లో నిజం లేదు. మీరు చెప్పే దాంట్లో నిజం లేదు. తమిళనాడుకి నేను రోజు మనం ఎప్పుడు విజిట్ చేస్తుంటాము, వాళ్ళ ఏరియాలో కూడా వెళ్ళాము, చాలా గౌరవిస్తారు. ఎన్కౌంటర్ అయిన తర్వాత అక్కడ తమిళనాడులో హెరిటేజ్ సంస్థల మీద దాడులు చేయడం, ఆంధ్ర బస్సుల మీద దాడులు కూడా జరిగాయి కదా. అవన్నీ పొలిటికల్కి సంబంధించినవి ఉంటాయి, తమిళనాడు ప్రజలు చాలా మంచోళ్ళు. ఎక్సెప్ట్ ఈ కొండల్లో ఉన్నవాళ్ళు తప్ప ఎవరికి కూడా, తమిళనాడు ప్రజలు ఎవరికి కూడా దీని మీద వాళ్ళకి ఇది వాళ్ళంటే ప్రేమ, లేకపోతే వాళ్ళు చేయండి చెట్లు నరకండి అని ఎవరు చెప్పరు. ఇచ్చిన డైరెక్షన్ వరకు గవర్నమెంట్ సిట్ ఇస్తుంది, ఆ సిట్లో మీరు విట్నెస్గా ఉన్నారు. వాళ్ళు ఏం జరిగింది, సిట్ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది? సిట్ రిపోర్ట్ వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఫామ్ చేసుకున్నారు కోర్టుల్లో. అది సో ఇవన్నీ కోర్టులో ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడకూడదు. అంటే సార్ మీరు చాలా, మీరు దాదాపు టాస్క్ ఫోర్స్లో చిత్తూరులో జిల్లాలో ఎడిషనల్ స్పీక్ చేశారు, తర్వాత ఇప్పుడు మీరు టాస్క్ ఫోర్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపెడుతుంది ఏంటంటే రెడ్ సాంగిల్ స్మగ్లర్స్కి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పొలిటికల్ సపోర్ట్ ఉందా, పోలీస్ సపోర్ట్ ఉందా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది? ఎవరు సపోర్ట్ లేకుండా వాళ్ళు అంతమంది చేయరు. మీ ఇంట్రాగేషన్లో కానీ మీ ఇన్వెస్టిగేషన్లో ఏది బయటపడి?
అంటే స్మగ్లింగ్ అనేది 7 స్టేజుల్లో ఉంటుంది. ఒకటి మొట్టమొదటి స్టేజ్ వుడ్ కటర్స్, అంటే 80,000 కుటుంబాలు. సెకండ్ స్టేజీ మేస్త్రులు, ఇదివరకు మేస్త్రులు లోకల్ మేస్త్రులు ఉండేవాళ్ళు, స్వయంగా ఇప్పుడు తమిళనాడులో వాళ్ళే మేస్త్రులుగా ఉన్నారు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు. మూడోది ఏంటంటే లోకల్గా ఈ డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, అంటే దారి చూపించేవాళ్ళు, ఫుడ్ చూపించేవాళ్ళు. నాలుగోది ఏంటంటే ట్రాన్స్పోర్టర్స్, అంటే వెహికల్ లోడింగ్ పాయింట్ దగ్గర పెట్టి వెహికల్ పెట్టి లాక్స్ తీసుకెళ్ళేవాడు. ఐదోళ్ళు ఏంటంటే గోడౌన్ కీపర్స్. గోడౌన్ కీపర్స్ అంటే తమిళనాడు అదే మనకి బార్డర్ రాష్ట్రాల్లో గోడౌన్లు పెట్టుకుంటారు. ఆరోది ఏంటంటే ఈ ఎక్స్పోర్టర్స్, ఇవి తీసుకెళ్ళి ఎక్స్పోర్టర్స్కి ఇస్తారు. ఏడోది ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. ఇన్ని స్థాయిలు ఉంటాయి. ఈ స్థాయిల్లో మనం 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 యాక్ట్ చేసేది, ఫస్ట్ యాక్ట్ చేసేది ఎవరి మీద అంటే ఫారెస్ట్ని రక్షించుకోవాలా ఫస్ట్. ఫారెస్ట్ చెప్పిన 7 స్థాయిలకి పొలిటికల్ పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకుండానే 7 స్థాయిల్లో స్మగ్లింగ్ జరుగుతుందా? ఇది ఎంత, ఇది ఎకనామిక్ అఫెన్స్. ఒక రాష్ట్రంలో ఆర్థిక నేరం జరుగుతుందంటే ఆ దానికి సంబంధించిన పరిణామాలు ఉంటాయి. ఇది 80,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. మీరు 80,000 కుటుంబాలను అని వాళ్ళని ప్రోత్సహించేది కాదు ఇది. ఈ 3 డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకుండానే ఈ 80,000 కుటుంబాలు ఇంత మన 7 సెక్టర్ చెప్తున్న 7 సెక్టార్లో డెత్ సెంటర్లు జరుగుతుందంటారు? అది మీ దీనికి ఎవరు కూడా ఏ డిపార్ట్మెంటు స్మగ్లింగ్ని సపోర్ట్ చేయదు. ఎవరో కొంతమంది డబ్బుల కోసం చేస్తే చేసి ఉండొచ్చు, వాళ్ళు దొరుకుతారు, వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇవన్నీ అలాగే పొలిటికల్ వ్యవస్థలు కూడా, ఏ పొలిటికల్ వ్యవస్థ కూడా స్మగ్లింగ్ చేయమని చెప్పదు. మీరు ఈ నేరాలు చేయండి, ఆర్థిక నేరాలు చేయండి అని ఏ పార్టీ కూడా, ఏ పొలిటికల్ పార్టీలు కూడా చెప్పవు. రెండు, మూడోది ఎవరు కూడా ఈ స్మగ్లింగ్ చేయండి, మన చెట్లు సేనాకి స్మగ్లింగ్ చేయండి అని ఎవరు చెప్పరు. ఈ స్మగ్లింగ్ జరిగేది 80,000 మంది కుటుంబాలు మన ఆ ఫారెస్ట్ల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి జరుగుతుంది ఇది. 80,000 కుటుంబాలకి రీహాబిలిటేషన్స్, వాళ్ళ రీసెటిల్మెంటు, వాళ్ళ కుటుంబాలకి కావాల్సిన ఆదాయాలు అవన్నీ వస్తే వాళ్ళు ఇక్కడ చేయరు. కానీ మీరు ఆ విధంగా చెప్తున్నారు, కానీ మీకన్నా ముందు ఆఫీసర్ పోలీస్ జీపుల్లో అంబులెన్స్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారనేది మీరే ఒక ప్రెస్ ఇంటర్వ్యూ చెప్పారు. అది ట్రాన్స్పోర్టర్స్, అంటే దానికి పోలీస్ ఆఫీసర్ సహకరించారు అనేది అది. అవి అవి మనం చెప్పకుండా ప్రెస్లో ఏదో ఒకటి వస్తాయి. మీడియాలో ఒక మీడియాలో ఒక ఆయన రాశాడు, రాసినప్పుడు ఏం చేస్తాం, ఈ వార్త మేము చెప్పలేదు అంటే ఆయన మార్చేస్తారు. ఆ వార్తను మనం స్టాండర్డ్గా తీసుకుని మీరు చెప్పారు అని మీరు అడిగితే నేను సమాధానం చెప్పేది ఏంటంటే ఆ రిపోర్టర్ని తీసేశారు, నేను చెప్పలేదని రాశారు అని నేను మీకు నేను చెప్తున్నాను. సార్ మీరు అన్నట్లు ఇప్పుడు మీరు పనిచేస్తున్న దీంట్లో మీ డిపార్ట్మెంట్లో కానీ ఎవరి డిపార్ట్మెంట్ ఫారెస్ట్ పోలీస్ పొలిటీషియన్స్ ఇవాళ సపోర్ట్ లేకుండానే అక్కడ అంత స్మగ్లింగ్ భారీ స్థాయిలో జరుగుతుందంటారు? అవును, అది ఇప్పుడు ఏదైనా ఎకనామిక్ థియరీ అర్థం చేసుకునేప్పుడు ఏ పొలిటికల్ పార్టీ కానీ ఏ ఎవరు కానీ ప్రత్యేకంగా ఈ నేరాలు చేయండి అని ఎవరు చెప్పరు. ఏ డిపార్ట్మెంట్ చెప్పొద్దు నేరాలు చేయమని. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, కొద్దిమంది ఉంటారు, వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. మిగిలినన్నీ కూడా ఏంటంటే స్మగ్లింగ్లో ఎకనామిక్ థియరీ, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, వీళ్ళు చెట్లు కొట్టాలా, వాళ్ళకి తెలిసిందల్లా చెట్లు కొట్టడం. తమిళనాడు కర్ణాటకలో మొత్తం చెట్లన్నీ కొట్టేశారు వాళ్ళు, ఇది శ్రీగంధం మన ఎర్రచందనం మీద పడ్డారు. సో వాళ్ళు ఎన్ని ఎన్కౌంటర్లు అయినా సరే ఇప్పుడు 10 సంవత్సరాల్లో లాస్ట్ 7 సంవత్సరాల్లో మనకి 10 ఎన్కౌంటర్లు అయినాయి. అందరూ కూడా ఒకే ఏరియా వాళ్ళే, జవాదిమలై వాళ్ళే అందరూ కూడా. అందరూ 7 సంవత్సరాల్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ ఏముంటుంది? 7 సంవత్సరాల నుంచి ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇవి 9-10 కాదు, అందరూ ఒకే ఏరియా. అంటే మీరు ఎన్కౌంటర్ అందరూ ఒకే ఏరియా, దానివల్ల ఎఫెక్ట్ ఏముంటుంది? అది కాదు ఎఫెక్ట్. ఇప్పుడు 80,000 మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నారు మన చెట్ల మీద. అంటే వాళ్ళు 80,000 మంది ఆధారపడి ఉన్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం చేయాలా, వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి ఏం చేయాలా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇంత 12 లక్షల ఎకరాలు ఉంది కాబట్టి దీనికి ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించాలా. మా టాస్క్ ఫోర్స్కి వచ్చేప్పటికీ మేము 4-5 ఉన్న టాస్క్ ఫోర్సు, మాకు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ అయిపోయింది, సెకండ్ దాంట్లో కొనసాగుతున్నాం కాబట్టి మాది 12 లక్షల ఎకరాల్లో ఉండేది కాదు ఇది. నేను అంటుంది క్వశ్చన్ అది కాదండి, మీ డిపార్ట్మెంట్లో ఎవరైనా స్మగ్లర్కి సహకరించారా, మీ డిపార్ట్మెంట్లో పోలీస్ జీపుల ద్వారా కొంతమంది తీసుకెళ్లారనేది మీరే ఒకసారి ఎలిగేషన్ పెట్టారు, అది ఎంతవరకు? అది మేము ఎలిగేషన్ పెట్టింది మీరు పేపర్లో చూసి నన్ను అడిగితే నేను చెప్పిన ఆ రిపోర్ట్ని తీశారు. ఎందుకంటే ఆయన రాసుకున్నాడని మీరు ఆ మాట అన్నారా అనలేదా? ఏది, నేను అనలేదని చెప్తున్నాం కదా. మీరు అనలేదు, మీరు అంటున్నారు, కానీ మీరు అన్నది
అది లేదు వీడియో ఇక్కడ ఉంది, అది కరెక్ట్ కాదు, అది అది కట్ చేసింది అది. దాంట్లో ఫలానా వాళ్ళు వేసుకెళ్ళారు అన్నా, ఇందులో మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అది అక్కడ ఏంటంటే అది ఇంటర్నల్ మీటింగ్లో ఏసీబీ విజిలెన్స్ అందరు ఆఫీసర్స్ ఉన్న మీటింగ్లో ఇన్ని అవకాశాలు ఉంటాయి, ఇలా జాగ్రత్తగా చేయాలి మనం అని చెప్పడమే. మీరు చెప్పింది ఇక్కడ మీరు మాట్లాడుతుంది డిఫరెన్స్ ఉంది, లేదు లేదు స్పష్టంగా ఒక ఏసీపీ చేశాడు అని అంటున్నారు. ఏసీపీ అది వేరు, మీరు ఇందాక అన్నారు వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తారు అన్నట్టు కూడా మీరు అన్నారు. ఇందులో వెహికల్ అనేది ఒక ఎస్పీ అలా అనలేదు, ఎస్పీ కాదు. మీరు మీరు ఏం చేస్తారంటే ముక్కలు తీసుకుని ఆ ముక్కలతో ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి చూస్తున్నారు, అది అది కరెక్ట్ కాదు. అవన్నీ ఇంట్రెస్టెడ్ ఈ విషయం పక్కన పెడదామండి, అవన్నీ ఇంట్రెస్టెడ్. ఈ విషయం పక్కన పెడదాం, మీరు అన్నారు అంటున్నారు కానీ అక్కడ వీడియోలో మాత్రం చాలా స్పష్టంగా అది లేదు. అది ఆ వీడియోలో ఎస్పీ అని ఎక్కడ అనలేదు, ఎస్పీ కాదు. మరి మీరే అంటున్నారు, మళ్ళీ ముందు పనిచేసిన ఆఫీసర్, ముందు పనిచేసిన ఆఫీసర్స్ అని కూడా అనలా. ముందు పనిచేసిన ఆఫీసరు అవినీతి ఆరోపణల మీద సస్పెండ్ అయ్యాడని అన్నాం. అతను పోలీస్ జీపు ద్వారా సస్పెండ్, అతను ఆ పోలీస్ జీప్ అని అనలా. ఆ విషయం అది మీరు సరిగ్గా వినండి, అది మీరు సరిగ్గా వినండి. ఊరికినే ఏదో ఒకటి ఎవిడెన్స్ లాగా అలా పెట్టేసేసి అందుకే ఇటువంటి ఏంటంటే డిస్టార్టెడ్ థింగ్స్ ఉంటాయి. ముందు ఆఫీసరు నా ముందు పనిచేసిన ఆఫీసర్ కాదు, అది అక్కడ చెప్పింది. అది వాళ్ళు ముక్కలు చేసి మీకు వీడియో ఇచ్చింది ఏంటంటే మీకు వచ్చింది, వాళ్ళు మార్ఫ్ చేసి ఎక్కడెక్కడ మాట్లాడిన 2 గంటల స్పీచ్లో ముక్కలు చేసి ఇచ్చింది అది. ఓకే, అది అది ఒరిజినల్ కాదు అది. ఓకే, ఇది అంటే ఇది ఒరిజినల్ కాదు కాబట్టి మీకు ముక్కలు చేసి స్పీచ్లో ముక్కలు, ఈ ముక్క చేసి ఈ ముక్క చేసి ఒక అర్థం వచ్చే విధంగా పెట్టారు. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఎర్రజనం శేషాచలంలో స్మగ్లింగ్ ఆగాలంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇది స్మగ్లింగ్ ఆగాలంటే మేము ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు పంపించాము. ప్రభుత్వం మా యొక్క సీనియర్ ఆఫీస్ అధికారులతో వీటితో డిస్కస్ చేస్తున్నాము. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు మేజర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డిపార్ట్మెంటు హ్యాండిల్ చేసే ఇష్యూ అది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఫారెస్ట్ బీట్లు, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ జ్యూరిస్డిక్షన్ అవన్నీ కూడా ఉంటాయి. యాజ్ ఏ పోలీస్ డిపార్ట్మెంట్ మేము అసిస్ట్ చేయడానికి వచ్చాము కాబట్టి అందరూ కూడా సమగ్రమైన నివేదిక పెద్ద లెవెల్లో కూర్చుని, ఇది 30-40 సంవత్సరాల నుంచి జరిగే ఇష్యూ కాబట్టి వాళ్ళు ఒక సమగ్రంగా ఏ విధంగా ఉండాలనేది ఆలోచించాలి. అది అంతేగాని ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఇది నా సమస్య, నేను ఇలా చెప్తే అయిపోతుంది, అది ఇష్యూ కాదు. అది కత్తి కాంతారు అని పేరు ఎందుకు వచ్చింది? అది మీరు పెట్టారు, అది అది మీ ఇష్టం వచ్చినట్టు బయట చెట్టు కింద ఎవరు ఏది మాట్లాడుకుంటే అది తీసుకొచ్చి మీరు చెప్తే నేను దానికి నేనేం చెప్పాను? కాంతారు అని మంచి పేరే కదా, అది బిరుదు. అలా బిరుదులు కాదు, అది అది మీరు చెట్టు కింద ఏదో మాట్లాడుకుని ఎక్కడ మీకు మీకు అదొక బిరుదుగా కొంత కాదు, కాదు మీరు పెట్టే పేరు కాదు. మనం ఎప్పుడైతే ఈ కరప్షన్ వాళ్ళని నరికేస్తామో, ఈ ముఖ్యంగా సైబరాబాద్లో డబ్బులు ల్యాండ్ తగాదులు ఉన్నప్పుడు ఎక్కువ నరికేసేవాళ్ళం. ఎక్కువ మంది ఏంటంటే ఆయనతో జాగ్రత్తగా ఉండాలా, అంటే కత్తి కాంతారావు అంటే నేరం చేస్తే కోస్తాడు అని కదా, జాగ్రత్తగా ఉండాలా, కరప్షన్స్ ఏమైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలా, ఇర్రెగ్యులారిటీస్ ఉంటే జాగ్రత్తగా ఉండాలా. ఆయన దేన్ని సహించడు, ఎవరికీ భయపడ్డు, ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళిపోతాడనే దానికి బహుశా కింద చెట్టు కింద వాళ్ళు ఇటువంటి పేర్లు ఇచ్చిండొచ్చు. ఓకే సార్, ఇంతవరకు మీ డిపార్ట్మెంట్లో మీకు నచ్చి బాగా నచ్చిన మంచి ఆఫీసర్ ఎవరున్నారు? డిపార్ట్మెంట్లో మంచి ఆఫీసర్స్ అనేది ఒకటి ఒకటి ఉండదు, ఎవరు మీకు వాళ్ళు చూసి అలాగుండదు, పనిచేస్తారు వీళ్ళు చూసి అలాగుండదు, అలాగుండదు. ఇది ఎలాగే ఉంటాయంటే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క రంగాన్ని స్పెషలైజ్ చేస్తారు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రంగాన్ని. మీరు అన్నారు కదా నేను ఐపీఎస్, అప్పుడు వేరు, అది అప్పుడు డిపార్ట్మెంట్లో చేరకముందు. డిపార్ట్మెంట్ చేరిన తర్వాత ఇప్పుడు మీకు డ్యాన్స్ ఏ గొప్పదా లేకపోతే కనుక వీణ గొప్పదా అంటే నేనేం చెప్తాను? అలాగే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్ చేస్తారు కాబట్టి మనకి ఏ ఏ రంగంలో ఎవరైతే స్పెషలైజ్ చేశారో వాళ్ళు ఆదర్శంగా ఉంటారు. ఓకే, మీ తర్వాత జూనియర్స్కి మీరు చెప్పే సందేశం ఏంటి? ఇప్పుడు మామూలుగా ఏమిటంటే పోలీసు డిపార్ట్మెంట్లో చేరినప్పుడు సేవ చేసే అవకాశం ఎక్కువ మంది ఎక్కువ ఉంటుంది, అనేక మంది పేద ప్రజలకి సత్వరంగా సేవ చేయాల్సి చేసే అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా సేవ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనం మనల్ని అంటే పోలీసుని ప్రజలు ఒక విష్ణుమూర్తిగా ఆపదలో కాపాడుకునేవాడిగా చూసే భావం ఉంటుంది కాబట్టి మనం ఆ స్థాయికి వెళ్ళి ప్రజలకి మనం ఆపదలో కాపాడుకునే విధంగా
మనం వెళ్ళినాడు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్రజలు కూడా మనల్ని బాగా గుర్తిస్తారు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడం అంటే కేవలం తన మజిల్ పవర్ చూపడం కాదు, బ్రెయిన్ కూడా యూజ్ చేసి ప్రజలకు మరింత దగ్గరకు వెళ్ళాలని కాంతారు గారు చెప్తున్నారు. ఇది ఈ వారం మురళీధర్ క్రైమ్ డైరీస్లో కాంతారు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇంటర్వ్యూలో మరో సీనియర్ ఆఫీస్ ఐపీఎస్తో కలుస్తాం. అంతవరకు నమస్కారం.